ఓం గాయత్రీ నమః. పరుగుల పరుగులు గోరీ కట్టి జాతి చెవుల్లో పువ్వులు పెట్టి క్రికెట్ మ్యాచ్ ని ఫిక్సింగ్ చేసి కొట్టే సూపర్ జంపర్ జాక్పాట్ జాక్పాట్ జాక్పాట్. కొని పారేసి పసి పిల్లలని కొని పారేసి ఎగుమతి చేస్తే తిరుగేలేని తరుగేరాని మహామెగా జాక్పాట్ జాక్పాట్ అమ్మాయిని చూడటానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, వెళ్ళి పళ్ళు పూలు పట్టుకుని రా, త్వరగా వచ్చి పో. నీ కాయకు గోల్తో చంపుతున్నావు కదే. ఏంట్రా అమ్మా, రూపుకు బాగా అలంకారం చెయ్యి. అమ్మాయిని చూడటానికి నర్సాపూర్ జమీందార్ రామకోటి గారు వస్తున్నారు. ఎవరు? బొచ్చు బీకిన కోడిలా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉంటాడే వాడేనా? పెళ్లి కొడుకు రామకోటి గారు ఎలా అవుతారే? వాళ్ళ అబ్బాయి తండ్రి నలిపోయినా కొడుకు తెలిపే. చాలా ఊరుకోరా, వాళ్ళ వంశమే బ్లాక్ అండ్ వైట్ సినిమా. అమ్మాయిని చక్కగా కలర్ఫుల్ ఫ్యామిలీలో ఇవ్వాలరా. అబ్బాయిని చూస్తే నీకు మతిపోతుంది, హత్సల్ సినిమా హీరోలా ఉంటాడు. సరేలే రమణ. ఇంతకి రూపెక్కడా? అక్కడ పెళ్లి వారు వచ్చేస్తున్నారు, టైం అయిపోయింది లోపల. పెళ్లి చూపులా, నాకు పెళ్లి వద్దని చెప్తే వినవే? పెళ్లి లేకుండా మోడు లాగా బతుకుదాం అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లోపలికి పదా. నమస్కారం అండి. రండి కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చో బాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. రూప తయారైందా? కొంత నొప్పు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీ నువ్వే చేసి వచ్చావు కదా, ఇదిగో వచ్చింది. రూపా కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? ఏ
అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగ. ఇది కావాలని కోతి వేషాలు వేస్తూ అన్ని సంబంధాలు చెడగొడుతుంది. చూడు ఈసారి ఏం చేస్తాను, ఎంత డబ్బు ఖర్చు సరే దీన్ని పెళ్లి చేసి తీరుతా. ఏంటారు చేసేది? పక్క ఊళ్ళో కనెక్షన్ కనకమ్మని ఒక ఆమె ఉందట, ఆమె ఎటువంటి వాళ్ళకైనా సరే టప్పుమని కనెక్షన్ ఇచ్చేస్తుందట, ఫట్టుమని తెచ్చేస్తుందట. చావుకు లాంటి కురను చూసి పెట్టమని చెప్పొస్తా. కనకమ్మ గారు, కనకమ్మ గారు, కనెక్షన్ కనకమ్మ గారు, నన్ను వేల వేయకండి, వస్తున్నాను. ఎవరు ఇక్కడ కనెక్షన్ల కనకమ్మ గారని? నేనేనండి, ఏం కావాలి? కనెక్షన్ ఇవ్వడంలో మీకు గొప్ప పేరు ఉందని తెలిసింది, అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇదేం పోయే కాలం, ఈ వయసులో మీకు కనెక్షన్? అబ్బాయి నాకు కాదండి, మా అమ్మాయికి. అలాగా, ఈ కనెక్షన్ కనకమ్మ కనెక్షన్ ఇచ్చిందంటే కసక్కుమని అతుక్కుపోయినట్టే. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. నాకు ఒక్కగానొక్క కూతురు, ఇప్పటికి 98 సంబంధాలు చూసాం, 100కి 2 తక్కువ. అదేం కర్మం, ఒక్క సంబంధం కుదరట్లేదు. మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా? అబ్బాయి అలాంటిదేం లేదండి, లక్షణంగా ఉంటుంది, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. ఓహో, అలాంటి అమ్మాయికి కనెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి. అబ్బే కట్నం గిట్నం ఏమి ఇచ్చేది లేదండి. అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కనెక్షన్ కుదరదు. అలా అనకండి, మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం. అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట. ఓహో అర్థమైంది, మనవడో మనవరాలో కావాలి. అవునవును, నా వారసును ఉయ్యాలు వెయ్యగానే వెంటనే 50 లక్షలు కట్నం ఇచ్చేస్తా. 50 లక్షల? అవును, అక్షరాల 50 లక్షలు. ఈ బిజినెస్ ఏదో బాగానే ఉందే, నా మేనల్డు విధవికి ఈయన కూతురికి కనెక్షన్ పెడితే 10 మంది పిల్లలనైనా కట్టాడు. అంటే 5 కోట్లు. ఏంటి కనకమ్మ గారు 5 కోట్లు అంటున్నారు? అదే లెక్కెడుతున్నాను, ఒక బిడ్డకి 50 లక్షలు అంటే ఒకవేళ 10 మంది పిల్లలు పుడితే ఎంత అవుతుందో. వాళ్ళే ఊరుకోవమ్మా, నా కూతురేమన్నా పిల్లలకనే మిషన్ అనుకుంటున్నావా? ఏదో కష్టానికో కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరే ఇద్దరు చాలు. అంతకు మించితే నేనిచ్చిన కట్నానికి డబ్బులుగా ఎదురు కట్నం తీసుకుంటాను. అదీగాక బిడ్డ పుట్టాకి డబ్బు. అలాగని నా కూతురిని బలంతం చేస్తే నేను ఒప్పుకోను, అది చాలా ముఖ్యం. జాగ్రత్త. మీరు చెప్పిందంతా ఓకే, మీరేం దిగులు పడకండి, మీకు అల్లుడు దొరికినట్టే. ఎవరు? ఎవరో కాదండి, నా మేనల్లుడే. వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు, వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను. మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి, కారు బంగ్లా మంచి బిజినెస్, సిటీలో వాడే నెంబర్ 1. మరి అయితే ఆలస్యం ఎందుకండి, వెన్న పిలిపించండి. మీరు అనాలే గాని వెంటబడి మరీ పట్టుకురాను. ఎంతది, ఏమైనా నన్ను చూడటం లేదా? ఏంటి జంబు, అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు, ఇక్కడ నువ్వు చెత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే. ఇది చెత్త డ్రెస్? మరేంట్రా, అమ్మాయిలు నన్ను చూడటం లేదని, సైడ్ కొట్టడం లేదని తెగ ఇదైపోయేవాడివి. ఈ చెత్త డ్రెస్సులు నిన్ను చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా? ఇది వేసుకో. ఇది నాకేనా? నీకే. ఎంతైనా నువ్వు దానకర్ణుడు. ఇంకా నయం, బలి చక్రవర్తి అనలేదు. అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేర్రా. మా ముత్తాత 100 ఎకరాలు దానం చేశాడు, మా తాత 1000 ఎకరాలు దానం చేశాడు, మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు, ఇంకా మిగిలింది ఈ కోటు ఒకటే. దీన్ని నీకు దానం చేస్తున్నాను, తీసుకో. ఎంత అందంగా ఉన్నావురా. నిజంగా? అమ్మాయిలే కాదు, ఈ గెటప్ లో నిన్ను ఎవరు చూసినా మీద పడి నలిపేస్తారా. నిన్ను అర్జెంట్ గా దీన్ని పోవాలి, ఇప్పుడే వచ్చా. చూసుకో, మనం అలా సైట్ కడతాము. మళ్ళీ మా చెల్లిదారు తప్పులు ఎక్కడైనా కనిపించావో నీ శాంతి లేచిపోతుంది.
రేయ్, ఇక్కడే నీ సమాధి కడతాం, జాగ్రత్త. రండిరా. ఏ వర్షాయాల అయ్యో, ఇది ఏంట్రా? ఏమైందిరా? కొట్టారా? ఎవరు? ఎక్కడా? ఎక్కడ్రా వాళ్ళు? వెళ్ళిపోయారా? ఇడియట్! వాళ్ళు కొడుతుంటే ఒక్క కేక వేయచ్చుగా, దీనికి వెళ్ళకపోయింటే వాళ్ళని వాళ్ళని చితక్కుంటుంటే వాడిని పారిపోయారు. పిరికి నీకు ఇక అర్థం కాలేదా? నాకు అర్థమైంది. అదేంటంటే మన హ్యాబిట్స్ లో కోటీశ్వరాలు, అదే కాస్ట్లీ కార్ 444 ఎంపీ గారు కూతురు కత్తి లాంటి ఫిగర్. అవును, ఆమెకు నాకు ఏడు సంబంధం, నన్ను కొట్టించింది. సంబంధం ఉంది. ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు ఆగిపోవచ్చు. కాస్త ధైర్యం చేసి. హలో, ప్లీజ్ టేక్. వాట్ ఫర్? బికాస్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆమెకు నువ్వు వేస్తే వీళ్ళు నన్నెందు కొట్టారు? చెప్పేది పూర్తిగా విన్నరా మధ్యంతర వెధవ. సూర్యుని వేడికి మిలేత పెదవులు కమిలిపోయి వాడిపోతున్నాయి. అందుకు అదే సరేరా, ఆ అమ్మాయి ట్రిక్ తీసుకోవడానికి వీళ్ళు నన్ను డ్రిల్ చేయడానికి ఏమిట్రా లింకు? ఉందిరా గూట్లే, నేను చెప్పేది పూర్తిగా విను. నేను ఇదే జాకెట్ వేసుకుని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని. హలో, ప్లీజ్ టేక్. ఏంటిది? అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది. ఏంటో మీరు చూసుకోండి. ఐ లవ్ యు. ఆ తర్వాత సీను నువ్వు చూసిందే. ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒక పెద్ద బ్యాంక్ దోచాలి, లేదా బ్యాంక్ లాంటి అమ్మాయిని లవ్ చేయాలి. నీ మొహానికి పని పాట లేదు గానీ కట్నం కావాలంటే కట్నం, కట్నం ఏమి ఇవ్వరు. మరి ఉయ్యాల కట్నం ఇస్తారు. అంటే? అంటే నీకు పెళ్ళయి పిల్లలు పుట్టాకే ఉయ్యాల కట్నం ఇస్తారట. వాళ్ళకి నా మగతనం మీద అనుమానమా? అవమానం, అవమానం, పెద్ద అవమానం. వాళ్ళ అనుమానం నీ మగతనం మీద కాదురా. రేపు పెళ్లి జరిగాక కట్నం డబ్బులు తీసుకుని అమ్మాయిని పైలోకానికి పంపించేస్తే అటు అమ్మాయి పోతుంది, ఇటు డబ్బు పోతుంది అన్న భయంతో బిడ్డ పుట్టాక ఇస్తామన్నారు. కనీసం బిడ్డ కోసమైనా బుద్ధిగా ఉంటావని ఈ ఉయ్యాల కట్నం ఫిట్టింగ్ పెట్టారు. ఓహో, పెద్ద ఫిట్టింగ్ పెట్టారే. అవును, ఉయ్యాల కట్నం ఎంత ఇస్తారట? ఒక బిడ్డకి 50 లక్షలు. 50 లక్షలు అయితే వరుసగా ఒక డజన్ మందిని పుట్టించేస్తా. అంత సీన్ లేదు. ఇద్దరు బిడ్డల తర్వాత తొందరపడ్డావు అనుకో, నువ్వు ఎదురు కట్నం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? సర్లే, ఇద్దరు పిల్లలంటే 50 లక్షలు ప్లస్ 50 లక్షలు 1 crore. ఏ మై బంకే కరపతి అమ్మా, అంతా నీకు కాదు, నీకు నాకు సగం సగం. సగం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? నీకు గొప్ప సంబంధం తెచ్చినందుకు, నీ గురించి గొప్పగా చెప్పినందుకు. ఏం చెప్పావు? నీకు సిటీలో పెద్ద బంగ్లా, బిజినెస్, కారు అన్ని ఉన్నాయని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? ఈ సంబంధం చేయిజారిపోతుందేమోనన్న భయంతో చెప్పాను రా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెవ్వాలి? అదంతా నాకు అనవసరం, అవన్నీ నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే, ఐ విల్ మేనేజ్ ద షో. ఎక్కడ నా కాబోయే మామగారు ఇల్లు? ఏమో నాకేం తెలుసు. అదిగో వాడిని అడుగు. ఒరే బోండం, ఇలా రా. ఎవడో వాడు నన్ను బోండం అనిపించింది. నేనేరా? నువ్వేమైనా నన్ను బామ్మడదివా? ఒరే బోండం అని పిలవడానికి వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రాండి దారికి. నాకు గుజ్జుల గుండరావని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేను అది మార్చుకుని రితిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు, భూపతి గారు ఇల్లు ఎక్కడా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడువా? ఏంటి ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి? అతను మా మేనమా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే, చిన్నప్పుడు విని గోచి కూడా లేకుండా చూసా. అయ్యో బాబాయ్, ఈవిడ మనదంతా చూసేసింది అన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా.
ఈ సంబంధం ఎలా తప్పించుకోవడం చూస్తా. అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు, ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చవన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదా, అన్నవాళ్ళు ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు, నగలు లేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుంది లేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రా ఏమి వద్దులే, అలా చూస్తూ నిలబడతావే, కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు ఏం తిట్టినా తెలీదు, నాకు ఇలాంటి అమ్మాయే కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింటా ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి, మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది, తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి. ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే, ఆడపిల్లలు చదువుకుని ఏం చెయ్యాలండి, 1+1=3 అని తెలిస్తే చాలు. 1+1=3 అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి 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 లో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఆ పెళ్లి చూపులు ముసలిదానిక మనోరాలిక. నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షల కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది, పెళ్లి కూతురు బాగా ముదురుదేమో అని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనవరాలిక? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా, నువ్వు పాడమ్మా. ఎంత కర్ణకటోరం, ఎంత కర్ణకటోరం! ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్తా, నాకు ఈ అమ్మాయి ఓకే. రూపా, అమ్మాయి రూపా, అమ్మాయినా, నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇన్ని అవలక్షణాలున్న మా అమ్మాయి నీకు నచ్చిందంటే నా అదృష్టం. ఓహో, గుజ్జలు గున్నారావు గారు, మీరు అలా పిలుస్తారనే నేను ఆ గెటప్ లో మీతో పాటు ఇంట్లోకి రాలా. సల్మాన్ ఖాన్ గెటప్ వేసా. ఆహాహా, మీ నాన్న డ్రెస్ వేసుకోవచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ గజ్జల గుర్రం ఎక్కడా? గుర్రమా? ఊరి బయట గడ్డి మేస్తుంది. చెప్పోయా చెప్పోయా బాబు. ఆ కొట్టంలో బుగ్గలు బూరెలా చేసుకుని కూర్చుని. బూరెలా? బూరెలంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావు అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు, నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా? ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి కోకోవలసిందే. ఏంటి రూప, ఆలోచిస్తున్నా? హా, అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థం అవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థం అవుతుంది. రూపా, నిన్ను రాణిలాగా చూసుకుంటాను, 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు, ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమునికి హిమాలయకి వెళ్తాం, హాయిగా ఉంటుంది. ఏంటి, పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? పిలుస్తూ ఉంటుంది, పర్వాలేదు. మీరు నాకు కబుర్లు చెప్తూ ఉండండి, వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు.
బామ్మ నన్ను పిలుస్తుంటే మీరెందుకు అరుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు బయట ఇప్పుంటారని. ఏంటి సార్ అంత అర్జెంటా? ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు, మీరు తిన్నారా లేక మా అక్క తినిందా? పది రూపాయలు తీసుకో, నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక. మీరు ప్యాంట్ విప్పినప్పుడు అలా నేను ఉండుంటే. రూపా, కావాలనే చేసావా? నీ సంగతి తర్వాత చూస్తా పెళ్లి కాని. డబ్బు 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 డబ్బు. ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో భలే కళగా ఉన్నావురా. కళా కాకరకాయ తర్వాత ముందు శోభన ముహూర్తం పెట్టించు. నోట్ల కట్లు కంట్లో పడి కళ్ళు కలక వచ్చేట్టు. అలసిపోయినట్టున్నారు, విశ్రాంతి తీసుకోపోయారా? ఇప్పుడే అలసిపోతే ఎలా? అలసిపోవాల్సిన పని ముందుందిగా. అలసిపోవటానికి వీల్లేదు బాబు, మా అమ్మాయి నిన్ను మల్లెపూలా చూసుకుంటుంది. మా వాడి ఉద్దేశం అది కదండి, పెళ్లి అయిపోయింది కదా, ఆ పని కూడా కానిచ్చేస్తే ఓ పని అయిపోతుందని. అలా కానిచ్చేద్దాం. అయితే ఈ రాత్రికి ఏర్పాటు చేసేయండి. అదేం కుదరదు. అదేంటండి? మానవాది ప్రకారం పెళ్లి కొడుకుంటోనే జరిపించాలి. నాకు ఆనవాయితీలు ఆచారాలు అంటే ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేకపోయినా మేము ఆచరించక తప్పదు బాబు. అవునయ్యా, మా పిల్ల శోభన మా ఇంట్లోనే జరిగితే అబ్బాయికి పక్షవాతం వచ్చి ఏ కీలు కీలు బిగుసుకుపోతుంది. మా వాడు మహా స్ట్రాంగ్, అది కుదరదండి. కుదరదంటే ఎలాగండి? మా వాడికి అసలు కోపం ఎక్కువ, రోషం కూడా ఎక్కువ. అబ్బో, రోషం అయితే రోకలు మింగమనండి, అంతేగాని మా పద్ధతులు మాత్రం మార్చుకో. మేము మా పద్ధతులు మార్చుకో. అదేం కుదరదు. అబ్బాయి మన దారికి వచ్చేదాకా శోభన క్యాన్సిల్. నేను ఇప్పుడే మీ దారికి వచ్చేసానండి. శోభన ఎక్కడ జరుపుతారో చెప్పండి. ఊళ్ళో ఏదైనా కొంప కోళ్ళ గంప అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. అదేం బాగుంటుంది బాబు, సిటీలో మీ బంగ్లాలో జరిపించేద్దాం. సిటీలో బంగ్లా కూడా ఉంది. సిటీలో బంగ్లా లేదా? బంగ్లా ఎందుకు లేదు? అది బంగ్లా కాదు, ప్యాలెస్. ప్యాలెస్ ప్యాలెస్ అయితే ఉంది. మేము కూడా ఆ ప్యాలెస్ వ్యాపారం అన్ని చూసినట్టుంటుంది. అబ్బాయి శోభనం కూడా అక్కడే ఫిక్స్. సారీ. ఓకే అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఏ ముసల్దానా, నీ గొంతు పిసికి చంపేస్తానే, నా శోభనానికి బ్రేక్ వేసి నిన్ను రోడ్డు కింద పడేసి పచ్చడి పచ్చడి ఇచ్చేసేస్తానే. ఒరేయ్, ఆ ముసల్దాన్ని పట్టుకుని అవేం మాట్లాడరా, నిదానంగా ఆలోచించు. కావాలంటే శోభనాన్ని ఒక నెల పోస్ట్పోన్ చేద్దాం. అంతవరకు నేను కూర్చోవాలి. ఏమిటి పట్టుకుని కూర్చునేది? ఎదురు పడిన మనిషిని. ఆ మనిషిని కొద్ది రోజులు అణిచి పెట్టుకో. పెళ్ళైన బ్రహ్మచారిని, అసలు ఈ మ్యారేజే వేస్ట్. మన రూల్స్ ని మార్చేసేయాలి. ముందు శోభనం, తర్వాత పెళ్లి. ముందు మనం సిటీకి వెళ్ళాలి. కోతలు కోసాం కదా, ప్యాలెస్, బిజినెస్, కార్లు ఉన్నాయని అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు చెప్పరా, అత్తాలుడు కలిసి ఒకేసారి సిటీకి ఎందుకు ల్యాండ్ అయ్యారు? పెళ్ళయింది కదా, కడుపుకి ఏదో ఒక దారి చూసుకోవాలి. వీడి చేత ఏదైనా వ్యాపారం చేయిద్దాం అనుకుంటున్నాను. వీడితో వ్యాపారమా? అవునరా, నాకు ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్ పెట్టాలని ఉంది. దానికి 25 లక్షల అప్పు కావాలి. నువ్వే ఎవరి దగ్గర ఇప్పించు. 25 లక్షల అప్ప ఎవడిస్తాడనుకున్నావురా, గ్యారంటీ లేకుండా? వాడెవడో దాసట, నీకు బాగా తెలుసట, వాడి దగ్గర ఇప్పించు. అమ్ము, ఆ దాసుగాడా? ఆ దాసుగాడి సంగతి నీకు తెలియదు అనుకుంటా. తేడాలు వస్తే తల తీసేస్తాడు. సిటీలో పెద్ద రౌడీరా వాడు. వాడు రౌడీ అయితే ఏంటి, బోడీ అయితే ఏంటరా నాకు? కరెక్ట్ గా 9 నెలల్లో వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తా. ఏంట్రా, సరిగ్గా లెక్కలు గట్టి 9 నెలలు అంటున్నావు? 9 నెలల తర్వాత ఆకాశం నుంచి ఊడి పడుతుంది. కంగారు పడకయ్యా బాబు, వీడికి ఉయ్యాల కట్నం వస్తుంది. ఏంటి ఉయ్యాల కట్నం? వీడేమన్నా పసిబాలుడా ఉయ్యాల కట్నం రావడానికి? వీడికి కాదు, వీడికి పుట్టబోయే బిడ్డకి ఉయ్యాల కట్నం ఇస్తామంటున్నారు వీళ్ళ మామగారు. ఓహో, అదా సంగతి. 25 లక్షలు నేను ఆ దాసుగాడి దగ్గర ఇప్పించగలను, కానీ వాడి దగ్గర వడ్డీ రేటు మహాభయంకరం రా. అది రోజువారీ కట్టాలి, అది నీ వల్ల అయ్యే పని కాదు. దాని సంగతి మర్చిపో, ముందు నన్ను దాస్ దగ్గర తీసుకెళ్ళు. సరే, నీ కర్మ. నేను ఫోన్లో దాస్తో మాట్లాడతా గానీ ముందు మన ఇద్దరం కలిసి ఆ గార్మెంట్ షాప్ ఓనర్ని కలుద్దాం. ఆ తర్వాత ముగ్గురం కలిసి దాసుగారి దగ్గరికి వెళ్దాం. Beep, 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 beep
హాయ్ సుప్పు, హాయ్ మైన్స్, ఆఫీస్ లో నేను ఏం చేస్తున్నానో మీరు చెప్పుకోలేరు. హాయ్ సుప్పరావు, బతికే ఉన్నావా? ఏంట్రా, బాగున్నావా అంటానికి బదులు బతికున్నావా అంటున్నావు? ఈ రోజు పేపర్ చూసావా? తీరిక ఎక్కడ వచ్చింది? మరి అందుకే ఇదిగో చూడు, మెయిన్ పేజీలో మర్డర్స్, సెంటర్ పేజీలో సూయిసైడ్స్, లాస్ట్ పేజీలో రేపులు భూకంపాలు. ఏబీసీడీలు చదవని వాడితో అయినా మాట్లాడచ్చు, కానీ ఇలా పేపర్ చదవని వాడితో అస్సలు మాట్లాడలేనురా. మరి విమానాలు పొలాల్లోనూ, రైళ్లు నేల మీద, బస్సులు నీళ్ళలోనూ నడుస్తున్న రోజులు ఇవి. ఇక బతుకున్నావా అని కాకపోతే బాగున్నావా అని ఎలా అడగమంటావు బాబు? తిండి తర్వాత బట్టే ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? మరి మంచినీళ్ళు మాట ఏంటి? వాడు రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? చేసుకుంటే నాకు అభ్యంతరం ఏంటి? ఏం లేదు సార్, మీ హోల్సేల్ షాప్ నుంచి నాకు గార్మెంట్స్ సప్లై చేయాలి అంతే. సప్లై చేయాలంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. టర్మ్స్ కండిషన్స్ ముందే అన్ని వాడికి చెప్పేశాను లేరా? మీరు ఏ కండిషన్స్ పెట్టినా మాకు ఓకే సార్, రేపే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు హెల్ప్ చేయాలి సార్. హెల్ప్ చేయనని ఎందుకు అనుకుంటున్నారు? మీరు తీసుకొచ్చింది ఎవండి? సుబ్బారావు గారిని. సుబ్బారావు గారు ఎవడు? నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్కి హెల్ప్ చేయని ఎదవ ఎవడు ఉంటాడు? ఉంటే మాత్రం ఆ ఎదవ నేను ఎందుకు అవుతాను. థ్యాంక్స్ రా, మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తావు? ఎళ్ళు మాత్రం ఎంపీ. అయ్యా బాబు, నీకు దండన్న బాబు. ఒరేయ్ వెళ్దాం పద, మనం వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకాసేపు ఉంటే బుర్రలు తినేస్తాడు. అసలు మీకు బుర్రలు ఉంటాయి కదా నేను తినడానికి. ఎవరు మీరు? ఏం కావాలి? దాసు గారితో పనుండి వచ్చాము, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. రండి. అడుగో, అన్న వచ్చేస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. తమరు కనిపించట్లేదని చిన్న కోటింగ్ ఇచ్చానన్నా. ఎక్కడికి వెళ్ళారన్నా? మీ డ్యూటీ మీద నేను బయటకు వెళ్లాల్సి వచ్చిందిరా? అసలు మీలో మనతో అడుగట్టిన మగాడే ఉంటే నేను బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? పిల్లలు ఏబిసిడిలు నేర్చుకుంటారు బళ్ళో, నేను తల్లి ఒళ్ళోనే మర్డర్లు మానభంగాలు చేయడం నేర్చుకున్నాను రా. పుట్టేటప్పుడే గనక పండుంటుంటే పేకులు కురికేసి బయటకు వచ్చిండేవాణ్ణి. మనకు 10 లక్షలు టోకరా ఇవ్వడానికి ట్రై చేశాడే ఆ చింగిడి గాడు, వాడి తల. నమస్తే. ఆనందం చెప్పానే ఇతనే. నేను వీడి మేనత్తని. ఏం దుత్తవి? దుత్త కాదు, అత్త. అత్త, నాకేం చెవుడు లేదు, నెమ్మదిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడబట్టి కూర్చోండి, కూర్చోండి. బిజినెస్ లో బిర్లా అయినా బిచ్చగాడైనా నా దృష్టిలో మాత్రం ఒకటే. దయ సుబ్బు, మన గురించి చెప్పావా? నేనే చెప్తా. చూడండి, ఈ ఊళ్ళో కొంతమంది నన్ను టైగర్ అంటారు, పోలీసు వాళ్ళు గుండా అంటారు, చాలా మంది దేవుడు అంటారు. ఎందుకంటే ఆపదలో ఆదుకుంటా, అడి తప్పితే అంతం చేస్తా. మన దగ్గర శిక్ష ఉంది, రక్ష ఉంది. నేను తమ గురించి విన్నానన్నా. రే సుబ్బు, ఈ దూది పింజాగాడికి నేను 25 లక్షలు అప్పివ్వాలా? వీడికి పర్సనాలిటీ తక్కువే గానీ పవర్ ఎక్కువేనా? నాకు చెవులో పువ్వు పెట్టాలని ప్రయత్నించావో, నేను మాట్లాడను, కత్తి మాట్లాడుద్ది. దాసన్న, షాప్ అడ్వాన్స్, ఇంటి అడ్వాన్స్ రెండు తమ పేరు మీద ఉంచుకుని నన్ను ఒక ఇంటి వాడిని చేయండి. 9 నెలల తర్వాత పాప పుట్టగానే మీకు ఇచ్చేస్తా. నాకెందుకురా నీ పాప? నాకు కావాల్సింది వడ్డీ. నా ఉద్దేశం అది కాదు పాప, నా మావకి డబ్బు మీకు అంటున్నా. ఉయ్యాల కట్నం 50 లక్షల్లో 25 మీకు, 25 నాకు. మరి నాకు ఏమిటి? నాకేది ఐస్ క్రీమ్? అసలు నువ్వెవతవే? నేనే తనని చెప్పానుగా. దెబ్బా, నువ్వు లవ్కి తక్కువ ఎక్కువలా కనపడుతున్నావు. మధ్యలో మాట్లాడితే మదం అనగొత్త జాగ్రత్త. నీకు ఉయ్యాల కట్నం ఓడిస్తాడురా? నా మావ అండి. ఎవడాడు, ఏ ఊరాడు? ఆయన పేరు భూపతి గారు అండి, ఊరు రామాపురం అండి. ఫోన్ ఉందా? ఉందండి, 0854-23245 అండి. పిస్తా చెప్పనా? వివరాలు కనుక్కో. అట్టగే అన్న. అన్నా, మనకు 5 లక్షలు ఎక్కడుండి ఖతం చేస్తున్నా అన్నా. చూసేదిరా. డబ్బు మనకు డబ్బు కావాలి, వాడెందుకు? డేయ్
పత్తికడిగి స్టోర్ లో పెట్టి మందు కొట్టి రెస్ట్ తీసుకోమా. సాయంత్రం జామ్ బజార్ లో కాలు నరికే ప్రోగ్రామ్ ఉంది. ఏ చెప్తా అన్నా? అన్నా భూపతి గారి వివరాలు నిజమేనా? వీళ్ళని నమ్మొచ్చు. పింజా నేను నమ్ముతున్నా. ఇస్తా అన్నా వీళ్ళకి 25 లక్షలు, 500 రూపాయల నోట్ నుంచి పంపించు. అట్టగేనా? 500 వద్దు, దొంగ నోట్లు ఉంటాయి. చెయ్ ఏమిటా గుడుగుడు? అదేం లేదు, 500 నోట్లు దొంగ నోట్లు ఉంటాయని. అవి మంత్రుల దగ్గర పుట్టి మా దగ్గర పెరిగి మీ దగ్గర నడుస్తున్నాయి. ధైర్యంగా తీసుకెళ్ళు. తీసుకోండి. థ్యాంక్స్ అన్న, వస్తానన్నా. వడ్డీ వసూలు చేసుకోవడానికి ప్రతి రోజు నీ దగ్గరికి నా మనిషి వస్తాడు. వడ్డీ చాలా ఎక్కువ అన్న, అన్యాయం అన్న అని తప్పించుకోవడానికి ప్రయత్నించావో నేను మాట్లాడను, నా కత్తి మాట్లాడుద్ది. చూసా అప్పు చేసే అప్పు కొడు అప్పనంగా చేసి చూడు. బొంబం పగలక బొంబం బం బొంబం పగలక బా బొంబం పగలక బొంబం బం బొంబం పగలక బా. పచ్చ నోటు పచ్చి పెట్టు రాజులాగా పోసి కొట్టు. బొంబం పగలక బొంబం బం బొంబం పగలక బా బొంబం పగలక బొంబం బం బొంబం పగలక బా. బంకిన వేగిన బాగిన బోగిన బడ 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 బాకలి వేకలి మాకలి చోకలి బడ 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 బడ. పక్కన పెట్టు భూగోళకి బేరం పెట్టు. బంబం పగలక బంబం బం బంబం పగలక బాం బంబం పగలక బంబం బం బంబం పగలక బాం. అప్పు చేసి అప్పు కొడు అందరిలో నా హోదా పెంచు, అందరి సర్కల్ కిందికి దించు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అదృష్టం బాగుంటే ఆరు బయట ఆరేసిన మిడ్డీకి చెడ్డీకి కూడా బిడ్డ పుట్టారు. వక్క నీది కాదు, ఆకు నీది కాదు, సొన్న నీది కాదు,
కలిపి కిళ్ళి కట్టేసావు, బతుకు పండించేసుకున్నావు. కాకపోతే లైఫ్ లో బ్లాక్ డాట్ ఏంటంటే శోభన డిలే అవ్వడం. అదే సార్ నా బ్యాడ్ లక్. పెళ్ళైనా ఈ బ్రహ్మచారి పాటలు తప్పటం లేదు. ఇదిగో నువ్వు తొందరగా గోలు కొట్టలేదు అనుకో, ఆ దాసుగాడు నీతో శోభన పెట్టేసుకుంటాడు. ఆడికి ఆడ మగ గొడ్డు గోడ తేడా తెలియదయ్యో. మా డేంజర్ మనిషి ఎవరు? ఆ దాసుగాడా? వాడి బొంద, వాడి డబ్బు, వాడి ముఖమే కొట్టేస్తే ఎందుకు సార్ డేంజరు? శోభన ఒకసారి జరగని వాడబ్బ 9 మంత్స్ లో వాడి డబ్బు. నాకు ఆ భయమే లేదు సార్. అది సరిగని సార్, ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్? ఒకటి ఐశ్వర్య రాయ్, ఇంకొకటి ప్రియాంక చొప్ప, విస్కిల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పరిగిలాగా, 6 ఆటలు 12 పాటల్లాగా, చిత్రం బలరే విచిత్రం లాగా, రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో, తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను. పూల బతికెత్తనం జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి తయారు, సుబ్బు డార్లింగ్, మంగా డార్లింగ్, హై సుబ్, మాంగ్స్, కమ్ ఆన్ తీసుకోండి చూసుకోండి. అదేంటి ఉంటే ఆపిల్స్ తీసుకొచ్చారు? అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమి, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చూపున సవితి, రోజు గంగాళ వద్ద హార్లీ సాగుతావు, గేదె కుర్చి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు కుళ్ళు పోతే. నా సవితి మాటలు మర్యాదగా నీవే గోడ మీద బల్లి, మాట్లాడితే ఏం చేస్తావు ఉట్టి మీద పిల్లి. అప్పండి మీ గోళ. సారీ సారీ సారీ, మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు ఆపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏయ్ మంగా, మాంగ్స్, సూప్స్, ఓ ఓ డార్లింగ్. ఒక గార్మెంట్ షాప్ ఆనర్ కొంపలో ఇలాంటి యథోపళ్ళు చేస్తున్నాడన్న సీన్ బయట ఎవడకన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకత్తిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది, ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగేస్తే మొండు మాత్రమే మిగులుద్ది. వదలండి వదలండి. ఇవాడ నా థియేటర్ లో అదే కుదరదే, నా థియేటర్లోనే వెయ్యాలి. ఒసే పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే చెప్పున సవితి, పోవే పోరంబకు రా సవితి. నేను నేను వదలను. అరగంట నుంచి నిద్రపోతున్నాం. అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేసాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో ఆడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు ములిగిపోయిన టైటానిక్ అయిపోయింది. దాసు, నోడి దాసు.
ఏరా, నా దగ్గర డబ్బప్పు తీసుకుని షాపు ఓపెనింగ్ నా చేత చేయించకుండా ఎవడో ఉల్ఫా గాడి చేత చేయిస్తావా? ఎన్ని గుండెలు రానీకు? అన్న, ఆ రోజు ఏం జరిగిందంటే, మొయినా కాకమ్మ కథలు చెప్పావంటే కష్టని పొడుస్తా. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు షాప్ ఓపెనింగ్ చేసినట్టు లెక్క. ఎప్పుడు చేసావు? ఈ రోజే ఓపెనింగ్ అయిందండి, నేనే పబ్లిసిటీ చేసేస్తా. మామూలుగా ఇలాంటి ఓపెనింగులకి మనం ఏం తీసుకుంటాం? 5,000. అది వాళ్ళు పిలిచి మన చేత చేయించుకుంటే, కానీ మనకై మనమే వెళ్ళి చేస్తే 10,000. అది మర్యాదగా 10,000 ఇచ్చేసేయి, లేకపోతే అన్న కత్తే మాట్లాడుద్ది. ఈ రోజు నుంచి మా హుసేన్ గాడు వస్తాడు, వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేయాలి, 8 నెలల్లో అప్పు పూర్తిగా తీర్చేయాలి. 8 నెలలు కాదనా, 9 నెలలు. అది అప్పు తీసుకున్న రోజు నుంచిరా? ఈ రోజుకు సరిగ్గా 1 నెల గడిచిపోయింది. అటు ఇటు అవుతుందనా? నా విషయంలో అటు కాకూడదు ఇటు కాకూడదు, నేను ఇటు చెబితే అట్టే జరగాలి. సార్ సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పట్టుకుని బొమ్మ డబ్బులు అసలు తీసుకొస్తా. ఏంటోపడతా? ఎందుకురా, ఎందుకంత కంగారు పడిపోతావు? ఆ దాస్గాడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు, టైంకి సరిగ్గా డబ్బు ఇవ్వకపోతే అంతే, నన్ను ముక్కలు ముక్కలుగా నరకేస్తాడు. నీకేం భయం లేదురా బాబు, రేపే శోభన ముహూర్తం పెట్టించానుగా. శోభనానికి ముహూర్తం పెట్టేస్తే చాలా, కార్యానికి అమ్మాయి వద్దా? అల్లుడు గారు, మీరే మరీ అవకండి, మీ శోభను ఖచ్చితంగా జరుగుతుంది, మేము రెడీ. మనవరాలితో పెళ్లి, ముసలిదాంతో శోభనవా? చిన్న పెద్ద తేడా తెలీదు నీకు, నీ ముద్దుల పెళ్ళం అదిగో. నా చిలుకురూరిపేట చెరుకు రసమా నిన్ను. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇదిగో, ఇలాంటి అగస్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో, దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవడి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలం, ఈ రాత్రి తర్వాత రేపు పగలం, నిన్నకి రేపుకి మధ్య మాపు, ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఏమిటా వెదవ గురుగుడు, ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట, కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే. తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త, తీసుకుంటాను. ఏం చేస్తాను, రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటాడు. మళ్ళీ హలో యావండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పొరికి వస్తే ఉరేసుకుని చేస్తాను. మొలతరతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పార్ట్లన్నీ ఓడిపోతాయి. అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే, వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా, సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిలు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, విసు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంత ముంచుకొచ్చేసింది.
ఏంటి కడుపు? ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగ తయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్, మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవడితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం. సంపత్తి ఒలక పోసేస్తాడు. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. రామొచ్చేటప్పుడు ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే శ్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గోస్ లో ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపుచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వేయి, నడ్డి గట్టి పడుతుంది. కాలికి బలం వచ్చింది, చేతికి బలం వచ్చింది, ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి. థ్యాంక్ యూ భజగోవిందం గారు. మునక్కాయ కూర, మునక్కాయ సాంబారు, మునక్కాయ రసం, అబ్బా అన్ని రెడీ. ఇవన్నీ కలిపి కొట్టాడంటే నా అల్లుడు. కాళ్ళు రావట్లేదే, ఇరుక్కుపోయిందే, ఇప్పుడు ఏం చెయ్యాలి? అవును, ఇంతకి మన అల్లుడు గురం ఎక్కడా? ఏమిటి పందికొక్కు శబ్దంలా ఉంది? కొంప తీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి? అయ్యో, శోభన రోజు ఈ అపశకునం ఏమిటి? కర్మ కర్మ. ఉండు ఉండు, దీని పని చెప్తాను. ఇక్కడే ఎక్కడ దాక్కునే ఉంటుంది. దాగు 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 దా. నేనత్త. అయ్యో రామా, ఇదేంట్రా కాలికి మెడకి ముడి వేసుకున్నావు? చేయబోయే కార్యానికి శక్తి వస్తుందని బాడీ వంగ తీసా, లాకైపోయింది. అయ్యో, ఇంకేం కడుపు? కడుపు సంగతి తర్వాత. ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి. కాసేపు ఇలాగా ఉంటే నేను చేస్తాను, అప్పుడు శోభనం ఉండదు, తద్దినం ఉంటుంది. తీసే, లాక్ తీసే. ఓ, ఇదేం కర్మ? ఏమిట్రా ఇది? సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది? ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని? వాడే ఆ భజగోవిందం గారు చెప్పాడత, ఆసనాలు వేస్తే నడుము ఇనుపు చువాలు అవుతుందన్నాడు. ఇప్పుడు చీపులు పుల్లాలు అయిపోయింది. రారా కూర్చో. ఇదేంటత్త, ఉలవల పులుసు, ఉలవల చారు, నెలమైన గుర్రానా? అవునరా, నా పాలిట గుర్రానివే. కోటి రూపాయలు జాక్ పాట్ కొట్టే గుర్రానివి, అందుకే ఈ పుట్టు. జాక్ పాట్ పిచ్చితో నాకు గుర్రం తిన గడ్డి పెడుతున్నావా? ఈ మధురమైన రాత్రి శోభనపై పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాన్నాలు పెడతారు తెలుసా? తెలుసు తెలుసు. పంచభక్ష పరమాన్నాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు.
అరకడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు. నన్ను కుక్కతో పోలుస్తున్నావా? లేదు లేరా, తమాషా కన్నాను. ఇదిగో ఉల్లిపాయలన్నీ బాగా తిను, ఈ మునక్కాడలన్నీ బాగా చీకు, ఈ రాత్రి చూపించు నీ తడాకా. కారం కారం చాలా ఎక్కువగా ఉంది. నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అదా నీ అరుపు రేసు గుర్రం సకిలింపులా వినిపించిందిరా. నా కర్మ, నేను నీకు రేసు గుర్రాల కనిపిస్తున్నాను. కాస్త పైకి లేపతా. ఓరి నాయనో, నేను లేపితే లేచేవాడివి, ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయనా? ముందు మొగుడు కాళ్ళకి దండం పెట్టు, తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు. నువ్వే వడుకు పాలివ్వు, నాకు నిద్ర వస్తుంది బాబా. శోభన నీకా నాకా? చూడు, ఈ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి. ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి? శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభన రాత్రి ఉంది చూడు, జీవితంలో ఒక్కసారి వస్తుంది. అబ్బా, మొన్నటి నుంచి శోభన రాత్రి అంటే ఒక్కటే గొడవ. ఆ రాత్రి నువ్వే జరుపుకోవచ్చుగా. రామరామ, అలా అనుకూడదమ్మా. నాకు భయం బామ్మా. ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత మేం పిలిచినా బయటికి రావు. పట్టు వెళ్ళు. ఏరా, జండు బాంబు రాసుకున్నావా? జండు బాంబు ఒకటే కాదు, అమృతాంజను, వైడెక్స్, మూ, టైగర్ బాంబు, జామాయలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడా తేడా రాకూడదు కదా. మా నాయనే, ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా? అబ్బాబా కనకో, ఇంకా అల్లుడు రెడీ కాలేదా? ముహూర్తానికి టైం అయిపోతా ఉంది. రెడీగా ఉన్నాడు బొమ్మ, వచ్చేస్తున్నాడు. మంచి ఫైల్ వన్ లాగా ఉన్నాను. ఇదేంట్రా, నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి? కొంచెం మంచి నీళ్లు తాగితే సర్దుకుంటుందిలే. పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా? పద పద లోపలికి. అదేమిటయ్యా, శోభనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది, కానీ నీ దగ్గర అమృతాంజన్ వాసన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్, అది ఇక్కడ పూసుకున్నా. మరి టైగర్ బామ్? అది ఇక్కడ పూసుకున్నా. మరి జందు బామ్? అది ఇక్కడ పూసుకున్నా. అంతేనా, జామాయిలు రాసుకోలేదా? అది ఇక్కడ 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 పూసుకున్నా. మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ. సెంట్ అందరు పూసుకునేదేగా, కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్. బాంబుల సెటప్ ఇదిగో, వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. మనకి ఇక్కడేం పదే. అబ్బా, ఇంకా రేసు మొదలవుతుంది, మా వాడు ఖచ్చితంగా జాక్పాట్ కొడతాడు. ప్లీజ్ నా క్యాండి వకు, రేపు నీకు ఇంజక్షన్ ఇప్పిస్తానుగా. అయ్యో పాలు లేవే. గుటగుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? మంది నిద్ర దొంగకు లాభమట. చెప్తా చెప్తా. అదేంట్రా బాబు, లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ తగ్గలేదా? ఉన్న ఇంత గ్లాసుడు పాలు అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది. నేను నీళ్ళు తాగు వస్తా. అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, ఒరి భగవంతుడా పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా, నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టింది, లేవగలవా లేపాలా? అబ్బా నాకేం కాలేదత్త, నువ్వేం కంగారు పడకు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. మళ్ళా అక్కడికి వచ్చి పడ్డావనుకో, నా జాక్ పాట్ డమాల్. ఉండు. అమ్మా
బామ్మ బామ్మ, మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా. అమ్మో నా వల్ల కాదు, అసలే నన్ను నడుములో గ్రిప్ లేదు, నేను జారి పడ్డాననుకో నన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరు. అబ్బా ఇదిగో త్వరగా మంచినీళ్లు తాగి మంచం ఎక్కు, ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ థాంక్ యూ. ఎవరు తిని పడేశారో, వాళ్ళమ్మ కడుపు మాడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. వన్ టూ త్రీ. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది. పని చేస్తా, సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా. అబ్బా మా ఆవిడకి మంచి మూడ్ వచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది, నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది, గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. మన ఫస్ట్ నైట్ పార్టీ, టైర్ పంచర్ అయిన కారులో వస్తున్నాడేంటి. నీ వాళ్ళకం చూడగానే ఊహించాను నీకు యావ ఎక్కువ చావ తక్కువ అని, ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అని. ఒక్కేలా అయిపోయావంటే ఆ అమ్మాయి గట్టిపెండమే. అబ్బా పుండు మీద కారం చెల్లినట్టు ఏంటి సార్ మీ రన్నింగ్ కామెంటరీ. ఎంత ఎగ్జాంపుల్స్ వద్దు, సిగ్గు వదిలేసుకుని సమస్య ఏంటో చెప్పు, పని వదిలేసుకుని పరిష్కారం ఏంటో చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, అలా కాలేదు సార్ నా కర్మ. ఇప్పటికైనా అర్థమైందా, ఎదుటోడు ఫ్లాష్ బ్యాక్ ని సింపతి వలకపోయడం కాదు, మన మీద మనకే సింపతి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. డాక్టర్ల దగ్గర జబ్బు దాచి, లాయర్ల దగ్గర కేసు దాచి, ఫ్రెండ్స్ దగ్గర మనసు దాచి మొహమాట పడ్డావనుకో, జరగకూడని ఏదో జరిగి కాకూడని కనెక్షన్ ఏదో కట్ అయిపోతుంది. అవును సార్, ఊబిలో పడి మట్టి పిసికినట్టు అయింది నా పరిస్థితి. మరి అదే, ఏది పిసకాలన్నా అందులో అనుభవం ఉండాలి. ఓ ఎదవ ఎగ్జాంపుల్స్ ఆపేసి జరగాల్సింది థింక్ చేయి. ఈ శోభనాన్ని నమ్ముకొని గాలిలో మేడలు కట్టాను సార్, అవి పేక మేడల్లా కూలిపోయాయి, ఏం చేయాలో తోచడం లేదు. ఓ టెన్షన్ పడిపోకు, నాకు తెలిసిన నిమ్మకాయల డాక్టర్ ఒకడు ఉన్నాడు, వశీకరణ మంత్రం వేసి నిమ్మకాయ ఒకటి ఇస్తాడు, దాంతో శోభన సాఫీగా జరిగిపోద్ది. అది మంచి అతల వితల సుతల పాతాల భైరవి. ఓ భీమ్ బాబా క్రీమ్ బాబా నీమ్ బాబా. భక్త తీసుకో ఈ నిమ్మ పళ్ళను పదిలంగా దోచుకో, వశము కావలసిన కన్నె పిల్లకు ఒకటి ఇచ్చి రెండవది నీ దగ్గర ఉంచుకో, వశము కావలసిన ఆ కన్నె పిల్ల నీ వశం అవుతుందిరా. ఎంత సార్ ఫీజు? ఓం ఫట్ 2000 నాయన. 2000 ఓం ఫట్. అతల వితల పాతాల భైరవి స్వాహ. ఓం ఫట్. రూపా ఇటు చూడు ఏం తెచ్చానో. వీటిని చూస్తుంటే నీకు ఆశ పుడుతుందా? అవును. ఎలాంటి ఆశ? అది కావాలనిపిస్తుంది. అది కావాలనిపిస్తుందట. మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి, తీసుకో. మారిమ్మ పండు కూడా ఇవ్వు. అమ్మో ఇది మగ నిమ్మ పండు, నీకు ఇవ్వకూడదు, అది ఆడ నిమ్మ పండు, అందుకే నీకు ఇచ్చా. నేను బయట కూర్చుంటా,
నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. ఇదేమిటి, లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మ పండు వాసన చూస్తున్నాడే ఆడంగి రేఖల చిన్నబాబు గారు. ప్రేమ జరదా వేసి చూడు సరదా తీసి చూపు పరదా స్వీట్ నైట్ వరదా తిప్పటలే తప్పటలే తగ్గిట దిక్కిటగా లేచి ప్రేమ కిరటం పూజ కన్ని పర్వం ఏ
వాడుగాను. నేను బామ్మని రా, నీ రూప గదిలో ఉంది, వెళ్ళ. నిమ్మ పండు జ్యూస్ చేసి తాగేసిందా? ఆ దొంగ నేల మంత్రగాడు రెండు చెత్త నిమ్మ పండ్లకి 2000 కాసేశాడు. నాకు తెలుసు, మంత్రాలకు చింతకాయలు రాలవు, కర్రతోనే కొట్టాలి. పెళ్లి చేసుకుంది దుప్పటి కప్పి పడుకోబెట్టడానికి కాదు, నేను చెప్పినట్టు చేయడానికి. తాటా తీస్తా అల్లుడు. అమ్మాయిని ఏడిపించొద్దు, జాగ్రత్త, నేను లోపలికి వస్తా. ఆ ముసలిది లేకుండా ఉంటే ఈ పాటికి నిన్ను చీల్చి చంజాడేవాడిని. కర్మ కర్మ, అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లు శని అంటే ఇదే. నీకే పిల్లలు కానీ యోగ్యత లేదంతే, గొడ్రాలు గొంటవి. నీకే ఎక్కువైందే, నువ్వు గొడ్రాలు వేగా. నేను గర్భవతి అయిందా? నేనే చెప్ప చెక్క. నేను ఆల్రెడీ అయిందా? నేనే గొంటనక్క, అందుకే నన్ను పెళ్లి చేస్తున్నారు తెలుసా? ఓ సతీ సమేతంగా ఉన్నారా? మళ్ళీ వస్తా. ఇదిగో ఇదిగో ఆనంద్, బాబాబు వెళ్ళిపోకయ్యా. తుఫాన్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు. సమయానికి వచ్చి ఒక సాయం చేయవయ్యా. రండి రండి, మీరే న్యాయం చెప్పండి. రండి రండి. ఆరో జన్మ సాధకమయ్యేది తల్లయ్యే కదండి. అవునవును. అక్కగా మొదట అవకాశం వచ్చిన తర్వాతే చెల్లెలు కదండి. అవునవును. ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టుకుపోవడం నా తప్ప అండి. అవునవును. కాదు కాదు, అక్క ముందు చెల్లెలు తర్వాత చెప్పండి దానికి. కాదు కాదు, ఇద్దరికి తలాడిస్తావే గంగిరెద్దుల, తల గోర కంచి మేక దించుతాయి అనుకున్నావు. మాయమయ్యాడా మాయగాడు, ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. ఆయన నీతో ఎలా వస్తాడో నేను చూస్తా. ఎక్కడున్నాడబ్బా? ఇదేంటి సార్ మీ రెండు థియేటర్ల భాగోత్సవం? ఏం చేయమంటావయ్యా బాబు, ఇద్దరు కలిసి ఎడపెడ చెడు కూడా ఆడేస్తున్నారు. నా బతుకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిపోయిందయ్యా బాబు. నా సంగతి సరే, నీ విషయం ఏంటి? పక్క మీద మల్లెపూ ఒక్కటి కూడా ఇంకా నలగలేదు సార్, నేను స్టిల్ బ్రహ్మచారినే. ఒక పని చేస్తే. ఏంటి? ఇద్దరం సీట్లు మార్చేసుకుంటే. మీదేం బుద్ధి సార్, ఎవరు సీట్లు వాళ్ళు ఉంటేనే అందం. ఊరికే అన్నయ్య తమాషాకి. ఇదిగా నా పరిస్థితి ఏం బాగోలేదు, రెండు థియేటర్లో స్టిల్ నడపడం కష్టంగా ఉంది, ఏదన్నా సలహా ఇవ్వయ్యా బాబు. మీరు మాల వేయకూడదు. ఐడియా ఇచ్చేవయ్యా బాబు, వేసేస్తా మాల, వేసేస్తా. వేసేది కనకమ్మ గారు, టిఫిన్లు కాఫీలు అయినాయండి? అయ్యాయి. ఎక్కడా మీ రూప కనిపించట్లేదే. అది ఇంటికి సెలవు పెట్టి 3 రోజులు అయింది, స్నానం చేస్తుంది. ఇంటికి సెలవు పెట్టడంలోనే ఉందా? విశేషం ఏమీ లేదన్నమాట. ఏమీ లేదు. ఎవరైనా లేడీ డాక్టర్ చూపించకూడదా? అన్ని చూపించాం, అంతా బాగుంది. అంటే రూప సైడ్ ఏమీ ప్రాబ్లం లేదన్నమాట. ఎందుకైనా మంచిది, మీ అల్లుడిని ఒకసారి చెక్ చేయించకూడదు? నీ దగ్గరికి పంపిస్తా, చెక్ చేసి పంపించు. ఏమిటండి, చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా? సిటీలో కాస్త పని వచ్చాను, అమ్మాయిని మిమ్మల్ని చూసినట్లుంటది కదా అని సాయంకాలం ఊరికి వెళ్ళిపోవాలి. అప్పుడేనా, 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. అబ్బే లేదండి, అర్జెంట్ పనులున్నాయి, సాయంత్రం వెళ్ళిపోవాలి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మా రూప ఎక్కడా? ఆ గదిలో ఉంది. ఏదైనా విశేషం ఉందా? ఏముంది, ఎడమొఖం పెడమొఖం అంటే పెట్ట పుంజుని దగ్గరికి రానిస్తే కదా. 4 తగిలించాల్సింది, అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందా? పోనీ లేరా, 4 రోజులు పోతే అదే సర్దుకుపోతుంది. ఏం సర్దుకుపోవటం, ఏం అల్లుడు గారి గారు ఏడుచిన తర్వాత సర్దుకునే లాభం? ఉండు, దాని సంగతి చూస్తాను. ఒరే రూపా, రూపా. ఏంటమ్మా ఇది, పెళ్ళైతే నీ రోగం కుదురుతుంది అనుకున్నాను, ఇంకా నీ కోతి వేషాలు మానలేదా? ఏ సమాధానం చెప్పవే, ఏం తెలియనట్లు నటించకు, నరికి పారేస్తాను. ఏ మాట్లాడవే. అలాగొని చూస్తుంటే ఎవరమ్మా నువ్వు? నన్నే మర్చిపోయావా? నేను
చరిపోయిన నీ ఆఖరి చెల్లెలు గులాబిని నీ మీదున్న కక్షతో ఆ నరసింహ నా పైన పగ సాధించాడు. ఆ గులాబిని గుర్తొచ్చానా? నువ్వమ్మా, మరి రూప మీదకి ఎందుకు వచ్చావమ్మా? రూపని మగ పురుగుల నుండి రక్షించడానికి. ఏ మగాడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇలా చేస్తే నా వియ్యంకుల ముందు నా పొరుగు పోతుంది. నా మీద దయవుంచి వెళ్ళిపోమ్మా. వెళ్తా, వెళ్ళిపోతా అన్నగా నీ మీదున్న అభిమానంతో వెళ్ళిపోతా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఎవ్వరైనా సరే రూపకిష్టం లేని పని బలవంతంగా చేయించకూడదు. ఒకవేళ ఏ విషయంలోనైనా తొందర పడ్డారో గుర్తుంచుకో. వెళ్ళిపోతా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎవరైనా భూతవర్జుడి దగ్గర తీసుకెళ్దామా? ఇప్పుడే వద్దు, కాసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత అదే సర్దుకుంటుంది. ఆయనకి తేడా లేదు, ఆయనే ఈయన, ఈయనే మీ ఆయన. కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప, వేసుకోమని స్వామి చెప్పాడు, వేసుకున్నాను. సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి, తెలుసా? తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. పంబానదియే శరణమయ్యప్ప, పదినెట్టం బడియే శరణమయ్యప్ప. కళ్ళొమ్ముళ్ళు కాలికి మెత్తాయి, ఇరుముడి కట్టు శబరిమలైకి, పళ్ళి కట్టు శబరిమలకి, మకర జ్యోతి నెయ్యాభిషేకం, పడి పూజ మండల దీక్ష, కంఠహారం నుదుటి చందనం, పందల రాజకుమారిని శరణం అయ్యప్ప, ఆర్యుంగావు అయ్యవని శరణం అయ్యప్ప, వీరాధి వీరా అయ్యప్ప, సూరాధి సూరా అయ్యప్ప, తిరుంజు తిరియామలం సేంజ కుట్రంగా వెళ్ళాం, పురుద్ది కాతి రక్షిక్క వేండు, స్వామియే శరణం అయ్యప్ప, ప్యూర్ బంగారం, చాలా బాగుంది. కూర్చోండి. ఏం సార్, నిన్న నుంచి కనిపించడం లేదు, ఎక్కడ దాక్కున్నారు? నేనెందుకు దాక్కుంటాను? ఎందుకా, వడ్డీ కట్టలేక రెండు రోజుల నుంచి ఎక్కడో దాక్కున్నారు. టైంకు వడ్డీ కట్టకపోతే దాసుగారికి పిచ్చి కోపం వస్తుంది. దాసుగారి కోపం వస్తే తెలుసుగా, ఆయన మాట్లాడు, ఆయన కత్తి మాట్లాడుద్ది. అదేమీ లేదు, నిన్న మొన్న చాలా వర్క్ ఉంటేను ముందుగా వెళ్ళిపోయాను. ఈ మధ్య బిజినెస్ చాలా డల్గా ఉందండి, ఏం చేయాలో తెలియడం లేదు. మీ వడ్డీ ఇస్తానులే, ఎక్కడికి పోదు, చాలా కష్టంగా ఉందండి. మీరే ఏదైనా సలహా ఇవ్వకూడదు? అయితే ఓ పని చేద్దామా? ఏంటి? నీ తలకాయ నరికి బాక్స్ లో పెట్టి వడ్డీ కింద దాసుగారికి పంపిద్దాం. అవన్నీ ఎందుకులేండి, మీ దాసుగారి వడ్డీ చాలా ఎక్కువ అండి, నేను ఇంత అవుతుంది అనుకోలేదు. తీసుకునేప్పుడు తెలీదా వడ్డీ ఎక్కువ అని? అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మాట మార్చడానికి ప్రయత్నించొద్దు, వడ్డీ డబ్బులు కట్టాయి, లేకపోతే ఆ ఒంటి మీద నగలున్నాయే అయిచ్చాయి. ఇవి చేస్తే నా ప్రెస్టీజ్ పోతుందండి. వడ్డీకి తీసుకున్నోడికి ప్రెస్టీజ్ అంట, ప్రెస్టీజ్ ఏ ముందు. ఇది ఈ వారం వడ్డీది, ఇది ఇది వచ్చే వారం వడ్డీది. పదండి, వస్తా మళ్ళా. మనకు వచ్చిందంతా వడ్డీ కట్టడానికే సరిపోతుందండి. ఇక మీదట నేను డూప్లికేట్ నగలైనా వేసుకోవాలి, లేదంటే నా పరువు పోతుంది. ఇవై ప్రెస్టీజ్ గోయవే. ఆ దాసుగాడు మనిషి వచ్చేసి నన్ను కత్తితో బెదిరించి నా నగలన్నీ తీసుకుపోయాడు. చూడు, డూప్లికేట్ బంగారం వేసుకోవచ్చాను. ఆ పిచ్చిదేమో నన్ను దగ్గరికి రానివ్వదు, ఆ ముసలిదేమో కయాపే అని అరుస్తుంది. నాకు ఈ జన్మలోనే శుభ్రం జరగదు. అత్తా, ఆ దాసుగాడు నన్ను ఏ చౌరాస్తాలోనూ లేపేస్తే అక్కడే సమాధి కట్టించి ఒక పూలదండ వేసి పెద్ద దీపం పెట్టత. ఏంటత, ఏం మాట్లాడువు? అత్తా, అత్తా ఎక్కడి కదా? రే, నేను నీ బాధను అర్థం చేసుకున్నాను, అందుకే ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? నీకన్నీ తొందరేరా, బాగా విను.
పాలల్లో మత్తుమందు కలిపి రూపకి తాగించాను. ఈరోజు నీకు ఏ సమస్య ఉండదు. నువ్వేసే బాణం గురి చూసి తగలాలి. ఆ ముసల్దానికి కూడా మత్తుమందు ఇచ్చావా? ఆ ముసల్దాని జోలి నీకెందుకురా? అది కదా, దాని మనవరాల దగ్గరికి వెళ్తే అల్లుడు గారు అని అరుస్తుంది. ఆ ముసల్ది ఖతర్నాక్ పూలందేవి అమ్మ. దానికి మత్తుమందు కాదు, ఫుల్ బాటిల్ రమ్ తాగించినా కిక్కెక్కదు. ముసల్ది యమా యాక్టివ్. కనకో పిలిచావా? లేదు బామ్మా. చూసావా ఎంత హుషారుగా ఉందో? తొందరగా ఫోన్ చేసి దాని కంట పడకుండా వెళ్ళు. ఏమిట్రా ఈ పని? అసలు కత్తి ఎందుకు తెచ్చావు? పదును పెడదామని తెచ్చావా? చూడు బామ్మ, నా బట్టలు ఎలా ముక్కలు ముక్కలుగా చేసాడు. అదా ఏం లేదు బామ్మ, రూప కాస్త తమాషా చూపిద్దామని. ఏంట్రా తమాషా? చీరని చింపడం తమాషానా? నీ బట్టలను కూడా చింపుకున్నావే, నీకేమైనా పిచ్చి పట్టిందా?
సరసమంటే ఇదేనా? ఏమోనమ్మా, నా మొగుడితో నేను కూడా 40 ఏళ్ళు కాపురం చేశాను, కానీ ఇలాంటి పిచ్చి చేష్ట ఎప్పుడు చేయలేదు. నా మొగుడు మాటలతోనే నాకు స్వర్గం చూపించేవాడు. నేను చేతలతో స్వర్గం చూపిద్దామనుకుని స్వర్గం చూపిస్తాడట. స్వర్గం కత్తితో ఎవరైనా వింటే నీ మొహాన్ని ఉమ్మేస్తారు. మీరు ఇలా కుక్కలా కొట్టుకుంటే ఇక జాక్పాట్ కొట్టినట్టే. నువ్వు రామ్మా, ఇతని ఎలుగుబంటి బుద్ధి మారేదాకా నా దగ్గర పడుకుందు కాని. దా ఈ ఛాన్స్ లో పాడు చేసావు. పిల్ల పోయి పిల్లో వచ్చి డామ్ డామ్ డామ్, బామ వచ్చి బామ వేసి డామ్ డామ్ డామ్, అత్త వచ్చి కోటింగ్ ఇచ్చే డామ్ డామ్ డామ్, పిల్ల పోయి పిల్లో వచ్చి డామ్ డామ్ డామ్. నువ్విచ్చిన సలహాకి దెబ్బ దెబ్బతో 2 పెట్లు ధన్నమని పడిపోయాయ్యా. ఇద్దరు వంట పని ఇంటి పని పోటీ పడి చేసేసుకుంటున్నారు. థియేటర్ 2 మూత పడిపోయి గోడౌన్ అయిపోయానుకో. నా పని ఇప్పుడు లాహిరి లాహిరిలో లాహిరి లాహిరిలో అన్నట్టు తీయగా హాయిగా ఉంది. నువ్విచ్చిన సలహాకి చాలా 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 థ్యాంక్స్. నేనిచ్చిన చిన్న సలహాకి మీరు అంత పెద్దగా పోడక్కర్లేదు సార్. ఏదో ఉడతా భక్తి సేవ. కానీ నా బాధల్లా ఒక్కటేనయ్యా, ఈ అదృష్టం కొద్ది రోజులే కదా. దీక్ష విరమించేస్తే నా కథ మళ్ళీ మామూలే కదా. విరమించడం ఎందుకు సార్? మీ గెటప్ ని హాయిగా 1 సంవత్సరం పాటు కంటిన్యూ చేయండి సార్. బేసిక్గా సత్యమణి గొడవ పెడితే మీరెందుకు వాళ్ళకు భయపడతారు సార్? గోళీ మారు చూడు గోళీ. మీ ఆవిళ్ళిద్దరు పరమ నిష్ఠగా మీకు సేవలు చేసి చేసి మహాపతివ్రతలు అయిపోతారు సార్. స్వామి శరణం, స్వామి శరణం. బాగున్నారా? బాగున్నాను. మీరు నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను. ఎందుకు నన్ను పట్టుకుంటారు? మీరెంత బాగున్నారో చూద్దామని. ఆనంద పని అవుట్. ఏంటమ్మా, మమ్మల్ని గోళీలతో కొట్టిస్తావా? నా దగ్గర గోళీలు ఎక్కడున్నాయి? ఏమిట్రా, పూజలు వ్రతాలు చేయించి మమ్మల్ని మహాపతి వ్రతం చేస్తావా? అంటే నీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. ఏ ఉద్దేశం? మా థియేటర్లు మూసుకుపోయాయి, ఇంకా నీ థియేటర్కే వస్తాం. జాగ్రత్త. అమ్మో, అంత పని చేయకండి. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ లోక ఆయన చేత మాల తీయించాలి, లేకపోతే మేము నిన్ను వదలం. చెరుగ్గడ్డు పిండినట్టు పిండి విప్పి చేసి వదిలేస్తాం. జాగ్రత్త. నా పని గోవిందా గోవిందా. స్వామి శరణం. ఒరే దాసు, నీ కాళ్ళు చేతులు విరిగిపోను, నీకు ఎయిడ్స్ రోగం రాను, నీ భార్య ముండ మొయ్యా, నీ బిడ్డలు బెజవాడ స్టేషన్ లో అడుక్కు తినా. అయ్యో, నీలాంటి ఆడింగి బతమని అసలు నమ్మకూడదు. నా గుర్రం జాక్ పాట్ కొడుతుందని మేపాను, ఇప్పుడు తెలిసింది అది గుర్రం ఆడదని. అయ్యో, పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి ఏదో బాగుపడతావు అనుకున్నాను. ఆశగా ఈ నగలన్నీ కొన్నాను, అన్ని వచ్చినట్టే వచ్చిపోయాయి నగలన్నీ ఇవ్వడానికి. అయ్యో, నేనేం చేయను తండ్రో, భగవంతుడా. అయ్యో, ఎన్ని నగలు నాయనా. నువ్వేం బాధపడకత, నేను త్వరలోనే జాక్ పాట్ కొడతాను. అంతవరకు ఇలాంటి గిల్ట్ నగలతో సర్దుకో. ఏమిటి గిల్ట్ నగల? అవును, మన పరువు కాపాడుకోవాలంటే అదే మార్గం. నీ మొహానికి పరువు ఒకటి. పోనీలారా, ఆ గిల్ట్ నగల తీసుకురా, తగిలించుకుంటాను. ఇది మొన్న వడ్డీ, ఇది ఇది నిన్న వడ్డీ, ఇది ఇది ఈరోజు వడ్డీది, ఇది రేపు వడ్డీది, ఇది రేపు తర్వాత రేపుది, ఇది రేపు తర్వాత రేపు రేపుది, ఇది రేపు తర్వాత రేపు 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 రేపు. నీ రేపు అనే మాటతో నేను రేపు అయ్యేటట్టున్నాను. మొత్తం ఇది 15 రోజుల వడ్డీ అంతేనా? అవును సార్. సరే, ఒకసారి నీ నగలు ఇచ్చావు, ఇప్పుడు మీ అత్త నగలు ఇస్తున్నావు, తర్వాత ఇంట్లో సామాన్లన్నీ ఇచ్చేస్తావు, ఆ తర్వాత ఏమిస్తావు? నీ ప్రాణాలు ఇస్తావు. ఓకే, శ్మశానంలో కలుద్దాం, పాదరా. చెయ్యి తీరా గూట్లే, నన్ను పట్టుకోవటానికి ఎంత ధైర్యం నీకు? నేనేమి పరాయి ఆడదాన్ని పట్టుకోలేదు, నా భార్యనే పట్టుకున్నా. తాళి కట్టినంత మాత్రాన
ఇష్టం లేని భార్యను బలవంతం చేసే హక్కు ఏ భర్తకు లేదురా. అది చెప్పడానికి నువ్వెవరే? నేనెవర్నా? రూపను నీ నుంచి కాపాడటానికి పట్టిన దెయ్యానిరా. చూడు రూప, ఈ నాటకాలన్నీ నా దగ్గర సాగు, నీ గారాలన్నీ ఆ ముసల్దాన్ దగ్గర చూపించుకో. ఈ రోజు నీ సంగతి తేల్చేస్తా. నా సంగతి తేల్చుకుంటావా? రా రారా. నేను కౌగిలించుకున్నానంటే నీ ఎముకలు పటపట విరిగిపోతాయి. ఎముకల్లో సున్నం ఉండదు. రారా రారా, మగాడవైతే రారా, తమ్ముంటే రారా రారా రారా. నేను ముందే చెప్దాం అనుకున్నాను, అమ్మాయికి దెయ్యం పట్టింది. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఇట్టాగే జరిగింది. దీనికి దెయ్యం కూడా పట్టిందా? మీరా? రండి రండి. మీ వారు ఉన్నారా? లోపలికి రండి. మంగా మంగా, తొందరగా రా, పెద్దరాయుడు గారి కోసం చిన్నరాయుడు గారు వచ్చారు. ఓహో, చిన్నరాయుడు గారా? పెద్దరాయుడు గారు ఇంకా కొంపకు రాలేదు, ఏ గుండో గోపురంలో పట్టుకుని తిరుగుతున్నారు. మీరొచ్చారుగా, మాకదే చాలు కదొక్క. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు ఆ రోజు వార్నింగ్ ఇచ్చాము, వారం రోజుల లోపల ఆయన చేత మాల తీయించాలని. ఎక్కడ తీయించావు? ఆయన తీయరంట. అయితే నిన్ను వదలవంట, నీ థియేటర్కే వచ్చేస్తావంట. అమ్మో, అంత పని చేయకండి. ఇప్పటికే నా కొంపలో మూడు కొప్పులు ఉన్నాయి, మీ రెండు కొప్పులు చేరాయంటే నా కొంప కురుక్షేత్రం అయిపోతుంది. అయితే నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, 1/2 చేసుకుంటాం. తప్పు తప్పు తప్పు, మీరు భారతీయ స్త్రీలు, అలా చేయకూడదు. ఆహా, మా భారతీయుడు మమ్మల్ని వదిలేస్తే ఈ వయసునంతా ఆరేసుకుని పారేసుకోవాలా? తప్పు లేదు ఒప్పు లేదు, మేము చెప్పినట్టు చెయ్యి. ఓరి దేవుడు, నా కొంప కొలంబైపోతుంది. నా భార్యకు నేను అర్జెంట్ గా బిడ్డని ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు, డబ్బులు ఇవ్వకపోతే దాసగాడు నన్ను కైమా కింద కొట్టేస్తాడు. అయ్యయ్యో, చిన్నరాయుడు కూడా పైకి వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? పెద్దరాయుడు కూడా లేడు కదా. అవునవును, ఇవాళ వద్దులే మన శోభనం, రేపు పెట్టుకుందాం. నేను వస్తా. రండి. నేను పోతా. పోయి రండి. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. కర్మ కర్మ. అబ్బాయికి అదే, మా పక్కింటి ఆనందకి మగతనం లేదనుకుంటా. పెళ్ళై ఇన్నాళ్ళైనా పెళ్ళానికి ఏ విల్లు లేవు, వాంతులు లేవు. దానికి అటు ఇటు కాని వాడితో కాపురం చేయటం ఏ ఆడదానికైనా కష్టమేనమ్మా. చేతావతా గాని మొగుడు మంచవంతా ఉన్నాడని తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెళ్ళాన్ని రాచిన పని పెడతారంట రాత్రిళ్ళు. పైగా గొడ్రాలు గొడ్రాలని మాటలతో హింసిస్తారంట. అలాంటి కొయ్యమొగుడు దొరికితే ఏ ఆడదాని జీవితమైనా నరకమే. భజగోవిందం గారు. ఓ మీరా, రండి చిన్నరాయుడు గారు. ఏంటి చాలా కోపంగా ఉన్నారే? కోపంగా మరేంటి, నా పెళ్ళాం నన్ను దగ్గర రానకపోతే నా తప్ప? దానివల్ల నా పక్కింటి ఆడాళ్ళంతా నన్ను కొయ్యా కొయ్యా అంటున్నారు, న్యాయమా? అన్యాయం అన్యాయం, ఇది చాలా పెద్ద న్యాయం. మీరు చెప్పండి, నేను కొయ్యేలా కనిపిస్తున్నానా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. మేము చెప్తామండి ఊళ్ళో వాళ్ళందరికీ, అది మీరు కొయ్యా కాదని. ఆయన ఆ విషయం మీకెలా తెలిసింది? ఎవరన్నా అడిగితే ఇది రహస్యం, ఎవరితో చెప్పకూడదు అంటాం కదక్కా. ఇవాళ మన ముగ్గురికి శోభనం కదా, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. రండి ఇక్కడ చూడండి. చూస్తాం చూస్తాం. అది కాదండి, ఇక్కడ చూడండి. చూస్తాను. అది కాదండి, చూడండి. మంగా, నీ థియేటర్ లోనా నా థియేటర్ లోనా? నా థియేటర్ అనుకో,
నువ్వు బాధపడతావు, నీ థియేటర్ అనుకో, నేను బాధపడతాను. అందుకని ఇద్దరు ఒకే థియేటర్ లో. ఒకే థియేటర్ లోనా? అవునండి, ఇది నేను అక్కా చెల్లెలు కదా, అందుకని కష్టమైనా సుఖమైనా ఇద్దరం సమానంగానే పంచుకుంటాం కదక్కా. అవును చెల్లి. నమ్మిన నాకే టాకర్ ఇచ్చి నా థియేటర్ లోనే ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తూనే ఉంది. మీరే మీరే నన్ను మోసం చేశారు. చావగల మొగుడిని నేను ఉండగా పరాయి మొగాడితో కులకాలనుకోవడం పతి ద్రోహం కాదా? పెళ్ళా ఉండగా మరోదాన్ని కట్టుకోవడం సతి ద్రోహం కాదా? నేను మగాడే ఏమైనా చేస్తాను, కానీ మీరు ఆడోళ్ళు రోడ్డును పడకూడదు. పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను జాగ్రత్త. మగాళ్ళు ఎంతమంది నేను కట్టుకోవచ్చు, ఆడాళ్ళు మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలి. మగాడొక న్యాయం, ఆడోళ్ళకొక న్యాయమా? రామ రామ, భారత స్త్రీ నోటి వెంట ఇలాంటి అపవిత్ర మాటల. నా మీద కోపంతో పవిత్రమైన అయ్యప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అంటే అది చాలు ఆపు. ఇంత జరిగినా మేము నీలా ప్రవర్తించలేదు. ఇదంతా నీకు బుద్ధి రావాలని మేము ఆడిన నాటకం. నాటకమా? ఈ జన్మలో అయ్యప్పమాలు తీనని ఆనంద్తో చెప్పేవటగా ఆనంద్ మాతో చెప్పి బాధపడ్డాడు. ఆ రోజు ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు మీరు లోపలున్నా కూడా లేరని చెప్పాం. మీరు వినాలని ఆనంద్తో సరసాలాడాం. అది చూసి మీరు మాలు తీయడానికి శబరిమలకి వెళ్ళింది కూడా మాకు తెలుసు. నీలో మగాన్ని రెచ్చగొట్టి నీతో మాలు తీయించడానికి ప్లాన్ వేసాం కదక్కా. మోసం దగ్గ, అందరూ కలిసి నాటకం ఆడి నాకు ద్రోహం చేశారు. ఏడి ఆనంద్, ఆనంద్ ఎక్కడా? ఇక్కడ. నేనిచ్చిన సలహాతో నాకు ఫిట్టింగ్ పెడతావా? ఎలా ఉంది నా దెబ్బ? వస్తా. థియేటర్ బుకింగ్ స్టార్ట్. అందరూ కలిసి నన్ను వ్యధవం చేసేస్తారా? నో, నేను మళ్ళీ మాల వేసేస్తా. ఏ థియేటర్ అయితే ఏంటి? అందరూ ఒకే థియేటర్ లో అడ్జస్ట్ అయిపోదాం, పదండి. అయితే రండి. రేయ్, ఈరోజు పేపర్ చూసావా? ఏంటి, ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని ఆ దాసుగాడు ముగ్గురిని లేపేశాడు. అవునా? అయితే దాసుగాడు పని ఫినిష్. వాడిని అరెస్ట్ చేసి బొక్కలు తోసేస్తారు. ప్రస్తుతానికి మా ప్రాబ్లం క్లియర్. ఏమయ్యా, మీ బాస్ జైల్లో సువ్వ లెక్క పెడుతున్నాడా? సువ్వ లెక్క పెట్టాల్సిన కర్మ ఆయనకు లేదు, నీలాంటి ఎముకలు లెక్క పెడతాడు. మూడు మరణాలు చేశాడట, ఇంకా జైల్లో వేయలేదా? ఆయనే మర్డర్ చేశాడని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆయనకి ఇట్లాంటి అన్ని ఒక ఆట, హాయిగా డ్రింక్ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. అయన్నీ పక్కనట్టే, ముందు వడ్డీ డబ్బులు కట్టు. అది రేపు ఉదయనే మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానులేండి. రేపు వచ్చి? అవును, నీకు కారు ఉండాలిగా. అవునండి, ఫారిన్ కార్ అండి. ఆహా, అయితే దాని తాళాలు ఇచ్చేయి. ఎందుకు తీసుకెళ్ళడానికి? ఆ కార్ తీసుకుని వెళ్తే నా ప్రెస్టీజ్ ఏమైపోవాలండి. పిస్టేజ్ అంట పిస్టేజ్, నెల రోజుల నుంచి వడ్డీ కట్టలేనోనికి బోడి పిస్టేజ్ ఒకటి. ఇక నువ్వు నెల రోజులు వడ్డీ కట్టకపోయినా పర్వాలేదు, ఈ కార్ తో సరిపోయింది, పదరా. కార్ తీసుకుని వెళ్తే నేను ఇంటికి ఎలా వెళ్ళానండి? నడుచుకుంటే వెళ్తారా? ఆటోలో వెళ్తారు గాని కదండి. ఆ పూజ చేసి పాప కూడానే పదరా. ఏమిట్రా ఈ న్యూసెన్స్ అంతా? ఏం చేయండిరా, నా పెళ్ళాలు నన్ను దగ్గరకే రానే ఉంటలేదు. ముట్టుకుంటే చాలు అరుస్తుంది, అప్పుడు నా ధైర్యం అంతా హుష్కాకే. ఓ పంజయ్, ఓ క్వార్టర్ రమ్ము కొట్టు, ధైర్యం దానం అదే వస్తుంది. ఈ మధ్య నా పెళ్ళం అదోలా బిహేవ్ చేస్తుందిరా, దగ్గరికి వెళ్తే చాలు దయ్యంగా మారిపోతుంది. మందు కొట్టిన వాడి దగ్గరికి, మంత్రగాడి దగ్గరికి ఏదయ్యం రమ్మన్నా రాదు. గో అండ్ ట్రై. అయ్యయ్యో, పైసలు పోతే కరువే గోవిందరో. అయ్యయ్యో అయ్యయ్యో, అమ్మమ్మమ్మ డుండు పడితే ఎలా చేయనుదురో. అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ అయ్యయ్యో.
అయ్యో పైసలు పోతే పరువే గోవిందరో, అమ్మమ్మమ్మ డుమ్ డుమ్ పడితే ఎలా చేయనుదురో, తాగేస్తే తానీషా తాగేస్తే రేగునిషా, అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో పైసలు పోతే పరువే గోవిందరో, అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మ డుమ్ డుమ్ పడితే ఎలకే ఏనుగురో, అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ అన్ని ఉన్నోడికే హరంహర అందించే దేవుడే, సున్నా చుట్టేనులే హురే హుర భక్తుడి గుండుకే, ఎస్కో ఓ పెగ్గుతో కసతీయ చూసిందే కూతరో, చూసుకో బిగిస్తిన కదింగిన వేసిందే వెటురో, ఇంకా టైసన్ మమ్మ దాలిలు ఉరుకులు పరుగులు తిరిగే చూడరు. ఎవడ్రాదు నా కత్తి చూపించేవాడు బద్మాష్, ఎరా రౌడి దాసు ఎక్కడ లెక్కవరా నా దెబ్బకి ఆడలేకపోయి, రారా బయటికి కుత్తే కట్ 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 కైమ చేసేస్తావు నిన్ను సాలే రౌడీజములు, నేను నీ అబ్బరా నీ అబ్బ. అయ్యయ్యయ్యో పైసలు పోతే పరువే గోవిందరో, అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మ డుమ్ డుమ్ పడితే ఎలకే ఏనుగురో, అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ ఆగేస్తే తానీషా ఆగేస్తే రేగునిషా, అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. ఎల్లాం గిల్లాం అత్త పుత్త అవ్వ తవ్వ మామ దోమ, చితగొట్టితే చట్నీ అయిపోర్రా నువ్వు పడరా. అర్థం పర్థం లేకుండా ఇంకా పుల్లగా మొందేసుకొని పాట అందుకో, అప్పుడు పదాలు నోట్లోంచి ఎంత దొర్లుకొస్తాయో చూడు. మన తెలుగు వాళ్ళంతా నీ పాటను కొని జంచక జంచక అంటూ డాన్స్ ఆడాలి. బాగా తాగు. ఇప్పుడు పాడు అంత అదిరిపోవాలి. మొహం మీద పిడకలు కొట్ట, అదేం పాడవరా కొచ కొచ పచ్చ పచ్చ అని నీ అబ్బా. అందుకరే నాలంటే గొప్పోళ్ళు చెప్పేది పీకల తగ తాగొద్దని, ఇట పాడితే ఇన్నోళ్ళు తలకింది చేసి దంచుతారా నిన్ను. ఇప్పుడు మనం పాడతాం కరెక్ట్ గా వినుకో. జిన్ను రమ్ము నీకు నాకు నేస్తాలు బ్రదరు, తెక్కు నిక్కు లక్కు మనని గుర్రు ఎంతకుంది, దోసే వేసి డోర్రే తీసి నిక్కే రక్కే టక్కరి గుంటను సల్లాం చేసే గుల్లాం చేస్తాను రాయ్. అయ్యయ్యయ్యో పైసలు పోతే పరువే గోవిందరో, అమ్మమ్మమ్మ డుమ్ డుమ్ పడితే ఎలకే ఏనుగురో, తాగేస్తే తానీషా తాగేస్తే రేగునిషా, అయ్య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 య్
అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మ అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మ అయ్య
బాటిల్రా తాగుడు ఆరోగ్యానికి హానికరం. ఎల్ ఏమిటి పీలికి వస్తున్నాడు? కారు ఏమైంది? ఏమిటి వాసన? మందు మందేసేసాను, ఫినిష్. అందరిని మటాష్ చేసేస్తాను. లాగేసుకున్నాడు దాసు నా కొడుకు, లాగేసుకున్నాడు. వడ్డీ కట్టలేదు కదా, అందుకని తాగొస్తావా? తాగుతాను, తాగి తందానాలు ఆడతాను. ఈ రోజు అందరంతా తెలిసేస్తాను. ఆ పక్కింటిది నన్ను కొయ్య కొయ్య అంటుంది ఆ నవ్వ. నేను కొయ్యనో అయ్యనో చూపిస్తా. ఏ వైశాలి, ఆ చూపించదేదో నీ పిల్లల దగ్గర చూపించు. ఎక్కడ అది? ఎక్కడ కాదు, లోపలికి వెళ్ళు. థాంక్స్. ఎట్టే ముసలిదన్న, అలా చూస్తున్నా మిడిగుడ్డ వేసుకుని. నేను లోపలికి పోతా. నువ్వు గాని అల్లుడి గారు అర్చవు, నీ గొంత పిసికేస్తా. నీ అంకమ్మ ఏళ్ళ. నేను లోపలికి పోతా. ఏ నా పెళ్ళమ్మ, రా రావే. ఇంక నీ చెమగ్గి మక్కులని నా దగ్గర సాగు. నిన్నటి దెబ్బ అప్పుడే మర్చిపోయావా? నేను రూపక పట్టిన దెయ్యాన్ని రా. ఏంటే దెయ్యా నువ్వు? నువ్వు ఇసుక తింటావా, నరసిక తింటావా? నువ్వు దయ్యా నువ్వైతే నేను నరసింహస్వామినే వాటేసుకుని నలిపేస్తా, దీకు చంపేస్తా. ఈ రాత్రంతా నిన్ను అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టారో? ఒక్క పైసా కూడా రానివ్వను. పోవే ముసలి, నీ బోడీ జాక్పాట్ నమ్ముకొని మోసపోయి ఊరంతా అప్పులు చేసి అప్పులానంద అయిపోయాను. పక్కింటి వాళ్ళు నిన్ను కొయ్యా అంటున్నారు. నేనేం తప్పు చేశానే? వాళ్ళకు అర్థమైన మాటలు పడ్డానికి చూడవే. ఈ రోజు నేను మొగాడిన కాదు చూపిస్తా. నా సీలని దోచుకోవద్దు. మొగడు పెళ్ళాం శీలాన్ని దోచుకోవడమా? నువ్వు దగ్గరకు వస్తే పొడుచుకొచ్చేస్తా. నన్నేం చేయొద్దు, చేయొద్దు, నన్నేం చేయొద్దు. చూడమ్మా, దాన్నే చూస్తుండు, అలాగే చూస్తుండు, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నావు, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నావు. నీ పేరేంటమ్మా? రూప. నీ భర్త అంటే నీకు ఇష్టమేనా? లేదు. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బలవంతంగా చేశాడు మా నాన్న. నీకు పిచ్చి పెట్టిందా? లేదు. నువ్వు చెవిటిదానివా? కాదు. మరెందుకు పెళ్లికి ముందు అలా ప్రవర్తించేదానివి? నాకు మగాళ్ళంటే అసహ్యం, పెళ్లి అంటే ఇష్టం లేదు. నీకు దెయ్యం పెట్టిందా? లేదు. నన్ను నేను కాపాడుకోవడానికి ఆడిన నాటకం. నిన్ను నువ్వెందుకు కాపాడుకోవడం? కాపును తీర్చుకోవడానికి మగాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తారు. నువ్వు చెప్పేది అబద్ధం. కాదు, నిజం. నేను చూశాను. ఏం చూసావు? నాకు 8 ఏళ్ళప్పుడు మా ఊర్లో ఒక నాటకం చూడటానికి నేను మా మేనత్తు గులాబీ వెళ్ళాం. నాటకం మొదలయ్యేసరికి చాలా పొద్దుపోయింది. అయినా నాటకం చూసి వెళ్ళాలని అక్కడే కూర్చొనున్నాం. మన
కూడా పోదా. ఏంటి ఇంకా రాక్షసుడి భయం పోలేదా? సరేలే అలా వెళ్ళు. ఆ పొదల వెళ్ళి కూర్చో. వెళ్ళి నీ అన్నకు చెప్పవే, నా పొలాన్ని అన్యాయంగా ఆక్రమించుకుని నా బ్రతుకును నాశనం చేసినందుకు నీ శీలాన్ని దోచుకున్నానని వాడితో చెప్పవే. ఇప్పుడన్నా నీ అన్న భూపతికి బుద్ధొచ్చుద్దేమో చూద్దాం. ఆ భయంకరమైన రాత్రిని నా జీవితంలో మర్చిపోలేను. ఒక మగాడి కామానికి మా మేనత జీవితం బలైపోయింది. మగాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా, మగాళ్ళందరూ అలా ఉండరు. ఎవరో ఒక దుర్మార్గుడు ఉంటాడు. లేదు లేదు, మగాళ్ళంతా అంతే. నేనెంతో మందిని చూశాను, ఆడదాన్ని ఆట వస్తువుగా, బానిసగా, అవసరాలు తీర్చుకోవడానికి వాడే ఆట బొమ్మగా చూస్తున్నారు. వాళ్ళంటే నాకు అసహ్యం. ఏ మగాడు మంచాడు కాదు. ఓకే ఓకే, కూల్డౌన్ కూల్డౌన్. నీలో ఉన్న భయం భూతంగా మారి నిన్ను ఆడిస్తోంది. ముందు నువ్వు ఆ భూతాన్ని చంపేయాలి. అప్పుడు ఈ ప్రపంచంలో అందరూ నీకు మంచివాళ్ళుగా కనిపిస్తారు. గతాన్ని మర్చిపో అమ్మా, భవిష్యత్తుని పునర్నిర్మించుకో. అంతా విన్నారుగా ఆనంద్. చిన్నప్పుడు ఆవిడ చూసిన ఘోరానికి షాకు గురి అయింది. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, ఏంటలా ముందుకొస్తున్నావు? మా ఇంట్లో పిల్ల పిచ్చి ఎవరు లేరు, అలా ముందుకెళ్ళమ్ముకో. ముందుకొచ్చావంటే కట్ చేసేస్తా. నేనత్త? నువ్వా? కర్మరా బాబు, ఈ బెలూన్లు అమ్ముకోవటం ఎప్పుడు మొదలెట్టావు? షాపు కూడా అమ్మేసావా? లేదత్త, ఈ బెలూన్లు అమ్ముకోవడానికి కాదు, మన ఇంట్లో పాప ఆడుకోవడానికి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంకా ఫౌండేషన్ వేయలేదు. పాప ఎక్కడి నుంచి ఊడిపడింది నాయన? ఇవి ఆ పెద్ద పాపకి. రూపక బాగానే ఉంది, ఉట్టి కొట్టలేనయ్యా, ఊర్లేలాడన్నట్టు. ఆ పనైనా సరిగ్గా చెయ్యి. రూపా చూడు రూపా, నీకోసం ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలే తెచ్చాను. రూప ఎంతో మంచి అమ్మాయి, ఆమెనేమి చెయ్యొద్దు, తిట్టొద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ మరీ మరీ చెప్పారు. నన్ను బాగా తిట్టారు. నేను ఈ రోజు నుంచి మంచివాడిని అయిపోయాగా. షాప్ నుంచి రాగానే చెక్క గోళీలాట, చుకుచుకు పుల్ల, దాగుడు మూతలు, ఇంకా బోల్డ్ అన్ని ఆటలు ఆడుకుంటాం. ఆడుకుని మంచి పాటలు పాడుకుని భోజనం చేసి పడుకుందాం. ఊరికేనే, అస్సలు నేను జోలికే రాను. నిన్ను తాకనే తాకను, నీ బామ్మ మీద ఒట్టు దూరంగా ఉంటాను, సరేనా? అబ్బో, దారిలోకి వచ్చినట్టున్నాడే. వీడు నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నాడు. వీడి నుంచి తప్పించుకోవడానికి నేను చిన్నపిల్లని అయిపోతాను. ఏమైంది రూప? ఏం లేదు, ఇంకా ఆట చాలు. చాలా, సరే అయితే భోజనం చేసి పండుకుందాం. నేను బామ్మతో తింటాను. సరే సరే, నువ్వు ఏదంటే అదే నేను వెళ్ళు. అబ్బా, ఇప్పుడు ఎల్కేజీ పాస్ అయ్యాను.
ఏంటా మంత్రి పదవి పోయిన ఎమ్మెల్యేలా కూర్చున్నావు? మంత్రి పదవి కాదు, నిన్ను నమ్ముకున్నందుకు డిపాజిటే పోయింది. నా అల్లుడు సంతాన దేవుడు అని పిల్లల్ని పుట్టించేస్తాడని ఊరంతా చెప్పుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? కనీసం ఒక బిడ్డనే కనలేకపోయావు. అంత ఇన్సల్ట్ చేయకతా, కాస్త ఓపిక పట్టు, నేను ఎక్కుతాగా మెట్టు. ఎక్కినట్టే ఇంకా గోళీలే ఆడుతున్నావు గానీ గోల్ కొట్టలేకపోతున్నావు. చూడతా, ముందు గోళీలు, తర్వాత వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, గోల్ కొట్టడం ఖాయం. రూపా, ఈ తాళ్ళతో నా చేతుల్ని గట్టిగా కట్టే. చేతులు ఎందుకు కట్టడం? నిద్రలో నా చేతులు నీ మీద పడతాయేమోనని భయం. నీకేమైనా అయితే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? రూప ఎంతో మంచి అమ్మాయి, ఆమెను ఏమి చేయకూడదని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు తెలుసా? ఒకటి మాంగళ్యం తంతు నానేనామ జీవన హేతు మాం కంటే భత్నాని శుభగే త్వం జీవ సరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. నేనిక ఏమి చేయలేనుగా, పడుకో. రూపా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, రేపు ఎన్నింటికి లేద్దామని ఆలోచిస్తున్నాను. కోడి కూత వినంగానే లేచే. మన ఇంట్లో కోడి ఎక్కడుంది? కోడి రేపు ఉదయాన్నే వస్తుంది, చూసుకో. ఇది వింతైన పెట్ట కథలో కొంటి కూత పెట్టి వెంట పడరో ఏమంటుంటారు జంటల సందడిరో అయిపోయాడు.
ఇది వింతైన పెట్ట కథలో కొంటే కూత పెట్టి వెంట పడలో యమతుంటరి జంటల సందడి నాకు తెలీదు. ఈ తాళ్లతో నా చేతుల్ని కాళ్ళని కట్టవా? వద్దు. ఎందుకని? అసలే నా చేతులు మంచివి కావు. నిద్రలో నీ మీద ఏమైనా చేయిస్తే? మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. పడుకోండి. నువ్వు కట్టకపోయినా పర్వాలేదు, ఈ చేతులు నిన్న కాళ్ళ మధ్య గట్టిగా పెట్టుకొని పడుకుంటా. పడుకో. నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు భయం లేదు. మీరెంత మంచివారండి. అవునా? అవును. నువ్వు కూడా చాలా మంచిదానివి. ఏమీ భయపడకు, నేను ఈ పక్కనే ఉన్నానుగా. పడుకో, భయం ఏం లేదు. పడుకో పడుకో. అల్లుడు అమ్మాయిలు ఏదైనా డెవలప్మెంట్ ఉందా? ఏం లేదురా, అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉన్నారు. పాపం అల్లుడిని ఇబ్బంది పెట్టాం డబ్బాస్ చూపించి. ఏం చేస్తావులే, అతనేమో దాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. నేను 4-5 రోజుల్లో సిటీకి వస్తానని రూపకి చెప్పు. ఆనంద్కు విడాకులిపిస్తాను, దాన్ని మూటామూలి సర్దుకు సిద్ధంగా ఉండమను. అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు. దాసుగడల మనుషులు షాపులు చిందర బందర చేసి నన్ను చెత్తకట్టు వెళ్ళిపోయారు సార్. అంత పని చేశారా? అవును సార్. ఆ సమయానికి మీరే కనుక ఉండి ఉంటే మిమ్మల్ని చంపేసేవారు సార్. మిమ్మల్ని బండపోతులు తిట్టారు సార్. ఏమని? అలా తిట్టారు సార్? నేనే కనుక మీ ప్లేస్ లో ఉండి ఉంటే ఆ దాసు గారిని వాళ్ళ మనుషుల్ని పీచి పిచి 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 చేసేవాడిని. రే దాసు! ఏరా, పెద్ద గుండవు నువ్వు. నా షాప్ వచ్చి నా అసిస్టెంట్ని కొట్టావా? ఏం కూర్చోవురా, నన్నే కొడతావా? నిన్నే కాదు, నీ బాబుని, నీ తాతని, నీ ముత్తాతని అందరిని ఎక్కడ పడితే అక్కడ కొడతాను. డబ్బు కట్టకపోతే నీ కత్తి మాట్లాడుతుందా? నీ కత్తి నా గుండెల్లో దించుతావా? ఇక మీదట నా కత్తి చూపించి బెదిరిస్తావా? లేదు, నాది ముద్దు కత్తి, నేను గుండాని కాదు, ఒట్టి గుండ్రాయి గాని. అప్పిచ్చి వడ్డీ అడుగుతావా? ఇచ్చిన అడగను. ఇచ్చి నానా అంటే ఇవ్వవా? లేదు లేదు, ఇస్తాను. లేదంటున్నావా? ఇస్తానంటున్నావా? ఇస్తాను, ఇచ్చినా తిరిగి డబ్బు అడగను. ఇక మీదట నన్ను బెదిరిస్తావా? నేనెప్పుడు సార్? నా కత్తి చూపిస్తావా? నేనెప్పుడు కత్తి చూపించాను? మళ్ళీ మాట్లాడతావా? నువ్వా? నేను ఇంతవరకు కొట్టింది నిన్న. ఇన్ని దెబ్బలు తింటూ ఎందుకు ఊరుకున్నారా? ఎందుకు మాట్లాడలేదు? మాటి మాటికి మాట్లాడతావా మాట్లాడతావా అని వాయించేశారు కదా సార్ మీరు. ఇక్కడ చూడండి సార్.
మా రూప నాన్నగారు బాగున్నారా? బాగానే ఉన్నాను. ఎక్కడ మీ నాన్నమ్మ? బయటికి వెళ్ళింది నాన్న. కనకమ్మ? మార్కెట్కి వెళ్ళింది. మీ ఆయన ఎక్కడ? షాప్లో ఉన్నారు. లోపలికి రండి నాన్న. లేదమ్మా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదు. నీ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. సాయంత్రం లోపల డిసైడ్ చేయాలి. నువ్వు అతనితో సరిగ్గా కాపురం చేస్తావో, రిప్లై కార్డ్ లాగా ఇంటికి చేరతావో నువ్వే నిర్ణయించుకో. నాకు కాస్త బజార్లో పని ఉంది, చూసుకొని వస్తాను. రూపాన్ని చెప్పానే, మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. అదే, ఈ కుర్రాళ్ళ మార్పు ఉంటే ఆ పిల్లకి ఎప్పుడో కడుపు వచ్చేది. ఆ అబ్బాయిదే లోపమని ఎందుకు అనుకోవాలి? ఈ అమ్మాయి గొడవలు అయ్యి ఉండొచ్చు కదా. ఆ రూపదే లోపమని ఎందుకు అనుకోవాలి? మొన్న మా బంధువుల్లో కూడా ఇలాగే జరిగింది. మా చెల్లెలు కుదిరి కడుపు పనలేదు, అత్తగారి గొడ్రాలు గొడ్రాలని ఆడుకొస్తుంది. డాక్టర్ చేత చెకప్ చేస్తే మా నర కాస్త బయటపడింది. ఆ అబ్బాయే కొయ్య అని, అలాగే ఈ అబ్బాయి కూడా కొయ్య అయి ఉండొచ్చుగా. విన్నావా? నీ తప్పుకి నా మేనల్లుడు బలైపోయాడే. వాడికి ఇంతకన్నా అవమానమే ఉందే. తల్లి గాని ఆడదాన్ని కొట్రాలంటారు. వాళ్ళన్నట్టుగా నువ్వు కొట్రాలమేనే, కొట్రాలమే. తలుపుతీయమ్మా, ఏమైందమ్మా? రూపా బొమ్మ, రూప ఎక్కడ? ఏమో తెలీదు, లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. అసలు ఏం జరిగింది? గుళ్ళో అమ్మలక్కలు ఆనంద్ గురించి చెడ్డగా వాగారు. అది భరించలేక రూపను ఒక మాట అన్నాను. ఆ తర్వాత ఎందుకన్నానా అని బాధపడ్డాను. రూపా, రూపా తలుపు దిమ్మా, ఇంకెప్పుడు నిన్నానమ్మా, తలుపు దిమ్మా. రూపా, రూపా, రూపా. హలో, నేను అత్త మాట్లాడుతున్నాను. ఏంటత్త? నువ్వు త్వరగా రావాలి, ఇక్కడ నీ పెళ్ళం. ఏంటి భయమైంది? మీరంతా బయటికి వెళ్ళండి, నేను ఇంత మాట్లాడాలి. నేను కొట్రాలా చెప్పండి, నేను కొట్రాలా? అందరూ నా మాట అంటున్నారు. మీ అత్త పక్కింటి వాళ్ళు అందరూ అలాగే అంటున్నారు. చెప్పండి, నేను కొట్రాలా చెప్పండి? అందరికి నేను చెప్పాలి. ఏమని చెప్తారు చెప్పండి? అదే, నువ్వు కొట్రాలు. మీరు కొట్రా, నువ్వు కొట్రాలు ఎత్తారా? భయం భూతంగా మారి నిన్ను నడిస్తా. ముందు నువ్వు ఆ భూతాన్ని చంపే. Rupa.
జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. డాక్టర్, రూపకి ఏమైంది? డోంట్ వరీ ఆన, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి ఘట్టానికి ఒక క్లైమాక్స్ ఉంటుంది. అదే ఇది. రూప స్పృహలోకి వచ్చాక తెలుస్తుంది రిజల్ట్. పాజిటివ్ అయితే నీ అదృష్టం, నెగిటివ్ అయితే ట్రీట్మెంట్ ప్రారంభించాలి. మళ్ళీ వస్తాను రామచంద్ర. నువ్వేమి కంగారు పడుకో, నువ్వు ఆడుకోవడానికి బోర్డుని బొమ్మలు తీసుకువస్తా. నాకు ఆడుకోవడానికి బొమ్మలు వద్దు. మరి ఇంకే కావాలి? ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ అన్ని తెచ్చి పెడతా. నాకు ఆడుకోవడానికి చెప్పు 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 ఒక పాప కావాలి. ఇప్పుడే తెచ్చిస్తా. ఎవరి పాప కావాలి? ఇంకెవరిది? మన పాపే. సరే, నాకే మస్కా కొడతావురా? నా నీడ నేనే నమ్మనురా? నీకిచ్చిన గడువు తీరిపోయింది. నా డబ్బె కొట్టి నీ పెళ్ళంతో ఇక్కడ సరసాలు ఆడుకుందాం అనుకుంటున్నావా? ఇక నేను మాట్లాడను, నా కత్తి మాట్లాడుద్ది. నన్ను చూసి భయపడిపోయావేమిటి? పట్ట కత్తి. కత్తి ఇంకా మాట్లాడదయ్యా, మీ మామ నా బాకీ మొత్తం తీర్చేశాడుగా. అవునల్లుడు, నీ కెపాసిటీ గురించి నాకు ముందే తెలుసు, నువ్వు జాక్పాట్ కొడతావని, అందుకే నీ అప్పు తీర్చేశాను. మీ మామ అప్పు తీర్చేశాడని అప్పులు అప్పారావు అయిపోమాక, ఈ రోజుల్లో నీలాంటి కుర్రాళ్ళు కోటి కూసేలోగా కోటీశ్వర్లు అయిపోదామని కలలగంటే ఇట్లాంటి పరిస్థితే ఎదురవుద్ది. అప్పుడు ఇప్పుడు నువ్వు ఊహించిందే నిజమైంది, జాగ్రత్త. ఆహా, బ్యాంకులో చెక్ చేసావుగా, 9 నెలల్లో క్యాష్ అవుద్ది. ఏయ్ కత్తి లాంటి కొడుకు పుడతాడు కాస్త. ఏంటి సార్ మీ పంట పండినట్టుంది, డబల్ జాక్పాట్ కొట్టేసినట్టున్నారే. కొట్టేసినట్టుండడం ఏమిటా? కొట్టేశాను. సపోటా పండులో గింజల్ల, పందిరి గొంజల్ల, మామిడి గుత్తికి పిందెల్ల. మేము ఇప్పుడు 1+2=3 కాదు, 7 అయిపోయాం. 1+2=7? అదేలా సార్? అవును, నాకు ఇద్దరట, నాకు ఇద్దరేనట. స్కానింగ్ చెప్పింది నాకు ఇద్దరు, ఇద్దరికి ఇద్దరిద్దరు, మధ్య గోటల్లో నేను. మొత్తం లెక్కేసుకో. మీ అమ్మాయి ముండికేసింది గాని, లేకపోతే మా వాడు ఎప్పుడో జాక్పాట్ కొట్టేవాడు. ఓ అబ్బో, ఇదంతా మీ అబ్బాయి గొప్పతనం ఏం కాదులే, మా అమ్మాయి రెచ్చిపోయింది కాబట్టి మీ అబ్బాయి రేసులో గెలిచాడు. ఏంటి మామగారు, ఈ ఆనంద సమయంలో ఇంత డల్లుగా ఉన్నారు? ఇంకా 9 నెలలు ఆగాలి కదా. ఎందుకు మామగారు, ఇది కంప్యూటర్ యుగం, చూడండి హైటెక్ బేబీ ఎలా పుడుతుందో. Jackpot!